अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिधरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् वन्दे शिम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి పాదపద్మాలకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ అష్టాదశ పురాణాంతర్గతమైన గరుడ పురాణంలో కొన్ని విశేషాలు 5 రోజుల పాటు ఇక్కడ చెప్పుకుంటున్నాం. అందులో 2వ రోజులోకి అడుగు పెట్టాం. నిన్న గరుడ పురాణంలోని శివరాత్రి మహాత్మ్యాన్ని స్వయంగా విష్ణువు గరుత్మంతుడికి చెప్పాడు. గరుడ పురాణం అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రేతకాండ ఒకటే కాదు, ఇంకా చాలా కాండలు ఉన్నాయని చెప్పుకున్నాం. నిజానికి వేదవ్యాసుల వారు 12,000 శ్లోకాలతో రాసినట్టుగా ప్రాచీన కాలంలో ఉంది. తర్వాత గరుడ పురాణం పెరిగి అందులో కొన్ని ప్రక్షిప్త శ్లోకాలతో ఆశ్చర్యకరంగా గీతా ప్రెస్ వాళ్ళు 55,000 శ్లోకాల పురాణం కూడా వేశారు. ఏమైనా ప్రాచీన సాహిత్యంలో మాత్రం 12,000 శ్లోకాలు ఉన్నాయి. నా పూర్వజన్మ సుకృతం వల్ల అయితేనే, పరమేశ్వర అనుగ్రహం వల్ల అయితేనే తంజావూరు సరస్వతి మహల్లో ఉన్న తాళపత్ర గ్రంథాల్లో ఉన్న 12,000 శ్లోకాలని ఒకప్పుడు ఫోటోస్టాట్ తీసి అట్టే పెట్టుకోగలిగాం. అందులో ఉన్న విశేషాలే మనం చెప్పుకుంటున్నాం. పురాణాలు అంటే ఎప్పుడు కూడా ప్రమాణంగా ఉన్నవే తీసుకోవాలి. అనగా తాళపత్రాల్లో కానీ లేక పెద్దలు ఎవరైనా పరిశోధించి పుస్తక రూపంలో కానీ వేసినటువంటి వాటిల్లో శ్లోకాలనే తప్ప ఎవడు పడితే వాడు చిన్నపిల్లల కథల్లో సొంత పైచ్యంతో రాసిన కథల్ని మాత్రం ఊరికే సరదాగా ఉంటాయి, బాగుంటాయి కల్పిత కథలు. శాస్త్ర ప్రమాణం విడిచిపెట్టి కేవలం లౌకిక ప్రచారంలో ఉన్న కథలనే వినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదు. అందుకే ధర్మ సందేహాలు చెప్పేటప్పుడు ఖచ్చితంగా నేను ప్రమాణం ఉన్నవే చెబుతాను. కారణం అదే, పలానా పురాణంలో పలానా శ్లోకం ఉందని, అది నియమం. అది కొన్ని ఉంటాయి, శాస్త్రాలు అన్నీ చెప్పలేవు కదా, అవి జనాచారాలు కుదిరియాలి. శాస్త్రీయము జనాచారము అని 2 రకాలు ఉన్నాయి. శాస్త్రీయం అంటే పురాణ గ్రంథాలలోనో వేదాలలోనో ఉపనిషత్తులలోనో లేక మనువు పరాశరుడు యాజ్ఞవల్క్యుడు వంటి వాడు రాసిన స్మృతులలోనో ఉన్నటువంటి వాటిని ప్రమాణంగా తీసుకుని వాటిలో చెప్పినట్టు అనుసరించటం శాస్త్ర ప్రమాణం.
అలా అన్నీ చెప్పలేరు కదా. పొద్దున స్నానం చేయండి అని చెప్తారు, కానీ స్నానం చేయండి, స్నానం చేసేటప్పుడు కుంకుడుకాయ పెట్టి రుద్దుకోండి, లేకపోతే సబ్బు పెట్టి రుద్దుకోండి, ఇవన్నీ ఎవడు చెప్తాడు? ఇవాళ దీక్షాపరులు చేస్తున్న కొన్ని పొరపాట్లు ఏమిటంటే, దీక్షా సమయాల్లో సబ్బు వాడకూడదని ఎవడో చెప్పాడు. ఆ రోజుల్లో సబ్బు లేదుగా, సబ్బునా స్నానం నకుర్యాత్ అని చెప్పడానికి శ్లోకం. అంచేత సబ్బుతో స్నానం చేయకూడదనే వంకతోటి గబ్బు కొట్టుకుంటూ కంపుతూ ఉంటే ఇబ్బంది వస్తుంది. శుచి ప్రధానం, అక్కడ శరీరము నుంచి మలినములు పోయేలాగా స్నానం చెయ్యాలి. అలా చేయకుండా కేవలం దీక్ష అనే వంకతోటి ఏ స్నానము లేకుండా బుడుంగురు మురిగి లేచొస్తే, అప్పుడు క్రమంగా వీడు కుళ్ళిపోయినటువంటి ఎలక వాసనతో తిరుగుతూ ఉంటే ఇటువంటి వాళ్ళతో రైళ్లలోనూ బస్సుల్లోనూ ప్రయాణించేట ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన ప్రమాణములు ఎప్పుడూ కూడా భోగములు వద్దున్నాయి, అంతేకాని రోగములు తెచ్చుకోమల్లా. సుగంధ ద్రవ్యాలతో లేనిపోని భోగాలు అనుభవించొద్దురా అని చెప్పేవి తప్ప దీక్షాకాలంలో శరీర శుచిని విడిచిపెట్టమని ఎప్పుడూ చెప్పవు. అలాగే అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదని కొంతమంది అగరత్తులు ఒలిగించమని చెబుతున్నారు. అగ్గిపెట్టినా దీపారాధన నకుర్యాత్తు లాంటి ప్రమాణాలు ఉండవు. అగ్గిపెట్టితో దీపారాధన చేయకూడదు, లేకపోతే కేవలం అగరత్తులతో చేయాలనేవి చెప్పరు. కొన్ని మన జ్ఞానముతో చెయ్యాలి, వీటికి జనాచారములు అని పేరు. అందుకే భాగవతంలో నందుడు శ్రీకృష్ణుడు ఇద్దరూ సంభాషించుకున్నారు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి ముందు ఇంద్రయాగాన్ని ఆపడానికి కృష్ణుడు తండ్రితో అంటాడు, మీరు యజ్ఞం చెయ్యాలని వచ్చారు, యాగంబు నర్ధింప చేయంగా నర్ధింపి వచ్చి తిరి యాగమున ఫలమేమి కలుగు, శాస్త్రీయమో జనాచారమో అన్నాడు. మీరు చేసే యజ్ఞం శాస్త్ర ప్రమాణంతో కూడినదా లేక కేవలం జనాచారమా? ఒక్కొక్కప్పుడు జనాచారం శాస్త్రాలను కూడా దిగమింగుతుంది కనుక అప్పుడు వాళ్ళు ఇది మేము జనాచారంతో చేస్తున్నామన్నారు. జనాచారం అయితే నేను శ్రేష్ఠుండి గనక నా మాట ప్రకారం యాగం ఆపేయండి అన్నాడు ఆయన. అందువల్ల ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నవన్నీ శాస్త్ర ప్రమాణములతో కూడిన కథలు. అందులో భాగంగా గరుడ పురాణంలో ఒక అద్భుతమైన శివరాత్రి మహాత్మ్య కథ ఒకటి ఉన్నది. స్వయంగా భగవంతుడు కృష్ణుడు గరుత్మంతుడికి చెప్పాడు శివుడి గొప్పతనాన్ని. ఇంకోడు ఇంకోడు చెబితే మనం నమ్మం. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు, శ్రీహరి అంతటి వాడు, భగవంతుడని పిలువబడేవాడు గరుత్మంతునికి తన వాహనానికి ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప మహిమ కలిగినటువంటి రాత్రి శివరాత్రి అని చెప్పాడు. అది మనం ప్రారంభించుకున్నాం. చంద్రసేనుడు అని పేరు కలిగిన ఒకనొక నిషాదుడు, ఒక బోయవాడు, కేవలం మాంసం తినడం కళ్ళు తాగడం తప్ప ఎరగనటువంటి వాడు. ఒక రోజున వాళ్ళ ఆవిడ, పెళ్లి రోజుకి 4-5 కడవలతోటి నేను కళ్ళు తీసుకొస్తాను, నువ్వు అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడి ఆ మాంసం తీసుకురా, వీలున్నంత వరకు జింక మాంసం తీసుకురా అని ఆజ్ఞాపించింది. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ చంద్రసేనుడు భార్యని సంతోష పెట్టడానికి పెళ్లి రోజునాడు హాయిగా ఇద్దరూ కలిసి ఏదో మాంసం అది తిని కళ్ళు తాగి విహరించి ఆనందం పొందడానికి బయలుదేరాడు. అంటే ఆ రోజుల్లో కూడా పెళ్లి రోజుని అడవులలో తిరిగే బోయవాళ్ళు కూడా ఆనందంగా జరుపుకునేవారు. ఇది గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ డే ఫంక్షన్ అనేది ఇవాల్టిది కాదు, ఎప్పుడూ చేసుకున్నారు. కృతయుగంలో ఇంకా త్రేతాయుగం నాటి ఆచారాలు రాని రోజుల్లో, పెద్దగా జనాభా పెరగని రోజుల్లో అడవుల్లో తిరిగేటటువంటి బోయవాళ్ళు కూడా వివాహ దినోత్సవం జరుపుకున్నారట. ఇక మీదట మీరు కూడా నయన్లారా బాగా చదువుకుని రేపు పొద్దున సంసారంలో ప్రవేశించాక జీవితంలో పెళ్లి రోజును మాత్రం మర్చిపోకుండా ఆ రోజు ఎక్కడున్నా కనీసం అమెరికాలో ఒకడు ఆఫ్రికాలో ఒకడు ఉన్నా ఫోన్ అన్నా చేసుకుని గడపాలని శాస్త్రం. పుట్టినరోజు, వివాహ దినోత్సవం ఇటువంటి వాటిని భూమి మీద పుట్టిన ప్రతి జీవి జరుపుకుని ఆనందంగా గడపండి అని మనువు కూడా చెప్పాడు మనుస్మృతిలో. అన్నిటికంటే భార్యని సంతోషపెట్టడం, భార్య భర్తని సంతోషపెట్టడం, ఈ రెండు ఉత్తమ ధర్మాలు. పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని ఆనంద పెట్టడం, పిల్లలు క్రమంగా 14 ఏళ్ళు దాటాక తల్లిదండ్రులను ఆనంద పెట్టడం చెయ్యాలి. అనగా 14 ఏళ్ల లోపు వరకు పిల్లలకు పుట్టినరోజులు తల్లిదండ్రులు తప్పక చేసి తీరాలి. పెద్దయ్యాక అంటే 14 ఏళ్ళు దాటాక తల్లిదండ్రుల పుట్టినరోజు, వాళ్ళ పెళ్లి రోజులు, వాళ్ళ షష్ఠి పూర్తులు ఇవి పిల్లలు చెయ్యాలి. ఇలా పరస్పరం ఒకరినొకరు ఈ ప్రత్యేకమైన దినాలలో ఆనంద పెట్టుకుంటే దీనివల్ల కూడా కొన్ని నరక బాధలు తగ్గుతాయి అని చెబుతోంది గరుడ పురాణం కూడా. అందువల్ల ఈ బోయవాడు భార్య కోసం జింక మాంసం తేవడానికి బయలుదేరాడు. ఒక నల్ల జింక దొరికింది వాడికి. వెంటనే వీడు కోదండం ఎక్కుపెట్టాడు. ఈ కృష్ణ మృగం వెంటబడ్డాడు. ఆ మృగం మహావేగంగా పరిగెత్తింది.
దొరకమంటే దొరకదది. వీడు జంతువుని ఏమైనా వేటాడి ఆ మాంసం తీసుకొచ్చి భార్యకి ఇవ్వవలసిందే పెళ్లి రోజు అనే ఉద్దేశంతో నల్లజింక వెంట పడ్డాడు. అది దొరికినట్టు దొరికేది, వీడు తేరా బాణం వేయబోయే సమయానికి పొదల్లో మాయమైపోయేది. వీడు ఆ రోజు ఒళ్ళు మండిపోయి విసిగిపోయి పరిగెత్తలేక కొండల్లో కోనల్లో ఎక్కి దిగి పరిగెత్తడానికి అలవాటు పడిన వాడు కూడా ఆ పూట పెద్దగా పరిగెత్తలేక అలిసిపోయి అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా దాని వెంట అలా తిరిగాడు. ఉదయం బయలుదేరినటువంటి వాడు సాయంకాలం వేళ వేటకి ఇంచుమించుగా ఏ మూడింటికో వాళ్ళు ఆవిడ కోదండం ఇస్తే బయలుదేరిన వాడు రాత్రి ఏడైనా అది దొరక్క దాని వెంట తిరిగాడు. క్రమంగా చీకటి పడిపోయింది, గాఢమైన అంధకారం. అందులో నగరాల్లో కంటే అడవుల్లో బాగా చీకటి ఎక్కువ కనపడుతుంది. ఎందుకని, ఇప్పుడే మీరు చూస్తున్నారు కదా, ఎక్కడో డార్నాల నుంచి ఈ కొండపైకి వస్తూ ఉంటే మధ్యలో చెట్ల వల్ల చీకటి బాగా కమ్మేస్తుంది. అందులో ఆ రోజులలో అతి భయంకర కేకారణ్యాలు, అడవులలో చెట్లు బాగా దట్టంగా అలుముకుపోయి కొట్టిన వాళ్ళు లేక ఇలా దారిలో కొండలు పగలగొట్టి దారులు వేసిన వాళ్ళు లేకపోవటం వల్ల భయంకరమైన, ఒక ముక్కలో చెప్పాలంటే ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్ళేటటువంటి కొండరాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా నయం. బాగా పాతకాలంలో దారి ఎలా ఉండేదో అలా ఉందన్నమాట ఆ అరణ్య మార్గం. అటువంటి మార్గంలో అలిసిపోయి చీకటికి భయపడి మంచినీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయేమో అని చూశాడు, దొరకల. అప్పుడు వాడు గుర్తొచ్చింది, ఓహో మా ఆవిడ తోలుతిత్తు ఒకటి ఇచ్చింది, ఈ తోలుతిత్తులో ఉన్న నీళ్లు తాగుదాం అనుకున్నాడు. పూర్వం అడవుల్లో వేటకు వెళ్ళేటప్పుడు ఓ తోలు తిత్తిలా తయారు చేసి ఒక సంచిలాగా దాంట్లో నీళ్లు పోసుకుని అటు ఇటు కొసల తాళ్ళు కట్టి భుజానికి తగిలించుకునేవారు. ఈ భుజానికి తగిలించుకున్న ఈ తోలుతిత్తులో నీళ్లు ఉండేవన్నమాట. నీళ్లు ఎప్పుడు కావాలంటప్పుడు తాగడానికి వేటాడడానికి వెళ్ళేవాడు దాన్ని ఉపయోగించేవారు. వీడు చంకకి తగిలించుకున్నాడు ఆ తిత్తి, అన్నం మాత్రం పెట్టలేదు ఆవిడ. ఎందుకని, చీకటి పడేలోపు వేటాడి తీసుకొస్తాను, ఈ రాత్రి హాయిగా విహరిద్దాను, రేపు పొద్దున పెళ్లి రోజు జరుపుకుందాం అనుకున్నారుగా వీళ్ళు. అందువల్ల మంచినీళ్ళు ఇచ్చింది, తిండి లేదు, కోదండం బాణాలు మాత్రం ఉన్నాయి, మెల్లిగా మంచినీళ్ళు తాగుదాం నోట్లో పోసుకోబోయాడు. ఇంతలో భయంకరమైన ఒక చిరుతపులి గర్జిస్తూ విడికేసి దూకింది. ఒక్క క్షణకాలం ఇంత పోయేవాడు కంగారు పడిపోయాడు. ఎందుకంటే దూరంగా ఉంటే బాణాలతో కొట్టగలరు కానీ దగ్గరికి వస్తే కొట్టలేరు. అందుకని మంచినీళ్ళు తాగుదామనుకున్న వాడు ఆ తోలితిత్తు మళ్ళీ చేతికి అలాగే తోసేసుకుని, నీళ్లు తర్వాత తాగుదాం, బతుకుంటే మంచినీళ్ళు తాగుతాం, ముందు ఈ చిరుతపులి మీదకు వచ్చేస్తోందని కంగారు కంగారుగా చెట్టు ఎక్కేశాడు. ఆ చెట్టుకు ముళ్ళు కూడా ఉన్నాయి, అయినా లెక్క చేయకుండా జాగ్రత్తగా చెట్టు ఎక్కాడు. అంటే ఆ పూట వాడికి మంచినీళ్ళు తాగే యోగం కూడా లేదు. అనుకోకుండా అది శివరాత్రి, వాడికి యోగం కలిసి వచ్చింది. మహాశివరాత్రి పర్వదినం. ఆ పర్వదినం పూట అడవిలో వేటకు వెళ్ళాడు, ఒక్క జంతువు దొరకలేదు. మంచినీళ్ళు తాగబోయాడు, తాగడానికి వెళ్ళకుండా చిరుతపులు వచ్చింది, కంగారులో చెట్టు ఎక్కాడు. వాడు ఎక్కిన చెట్టుకు ముళ్ళున్నాయని చెప్పానే, ఆ ముళ్ళు మామూలు కాదు, అది బిల్వ వృక్షం, మారేడు చెట్టు. మారేడు చెట్టుకి మంచి ముళ్ళు ఉంటాయి, అయినా ఎక్కాడు వీడు. ఆ చెట్లకు ముళ్ళు బాగా ఒంటి గాయపరుస్తూ ఉంటే జాగ్రత్తగా చెట్టు మధ్యలో కూర్చున్నాడు. పెందరాళ్ళే ఇంటికి వెళ్ళిపోదామనుకున్న వీడు ఏడు దాటిపోయినా ఇంటికి వెళ్ళలేకపోవటం వల్ల చలి పెరిగింది. కిందకి దిగుదామా అనుకున్నప్పుడల్లా కింద చిరుతపులి పొదలోంచి గుర్ర అని మళ్ళీ పొదలు దాక్కునేది. అంటే ఇక వీడికి దిగడానికి లేదు, ఎదురుగుండా చిరుతపులి కనపడుతుంటే ఏం దిగుతారు, మాయదారిది ఢామ్ ఢామ్ అని ఇంతంతలా పండుకోతులు దోగుతూ ఉంటేనే మన వాళ్ళు అడిలిపోయి కోతికి దూరంగా వాబోయి అప్పటిదాకా గయ్యి గయ్యిలాడేవాడు కూడా నాన్నోయి అని నాన్న పక్కన దూరుతున్నారే. అటువంటిది ఎదురుగుండా పులి ఉంటే ఇంక ఏం ముందుకు దూకుతారు. అందుకని వీడు చెట్టు దిగలేకపోయాడు. క్రమంగా అర్ధరాత్రి అయ్యింది. మీకు ఇక్కడ ఒక చిన్న రహస్యం చెప్పాలి. శివరాత్రి వ్రతానికి కొన్ని నియమాలు చెప్పాడు శ్రీ మహావిష్ణువు. ఈ నియమం ప్రకారంగా శివరాత్రి వ్రతం చేస్తే వాడికి చాలా లాభం ఉంటుందన్నమాట. ప్రాతర్దేవ చతుర్దశ్యాం జాగరిష్యామ్యహం నిసి పూజాం దానం తపోహోమం కరిష్యామి
ఆత్మశక్తి తహ ఎప్పుడు శివరాత్రి నాడు పొద్దుటే లేవాలి, తెల్లవారుజామున లేవాలి. ప్రాతః అంటే ఉదయం, లేచి వెంటనే స్నానం చేయాలి. చేశాక శివుడికి రెండు చేతులు జోడించి, ఈశ్వర ఈరోజు ఉదయం లేచాను, ఈ రాత్రంతా నేను జాగరణ ఉంటాను, జాగరిష్యామ్యహం నిశి, రాత్రంతా నేను ఉపవాసంతో పాటు జాగరణ ఉంటాను. ఒకవేళ ఉపవాసం చేయడానికి ఓపిక లేకపోతే ఏదో కొంచెం తిని ఈ రాత్రి మాత్రం నిద్రపోకుండా ఉంటాను అని మొక్కుకోవాలి. కానీ పండితులంటే ఇప్పుడు ఈ శివపురాణంలోనో లేక గరుడ పురాణంలో, ఇప్పుడు ఈ గరుడ పురాణంలో శ్లోకం ఇది, ఇది గరుడ పురాణంలో శివరాత్రి మహిమలో 198వ శ్లోకం. అందులో ఏమని చెప్పాడు, శివరాత్రి నాడు పొద్దుటే లేచి భక్తితో స్నానం చేశాక, ఓ పరమేశ్వర ఓ ఈశ్వర ఇది నీ శివరాత్రి కాబట్టి ఈ రాత్రి అంతా నేను మెలకుగా ఉంటాను. జాగరణ అంటే మెలకుగా ఉండుట. మెలకుగా ఉండడం అంటే కేవలం నిద్రపోకుండా ఉండడం అని కాదు, అక్కడ జాగరణ అనేది చాలా అపూర్వమైన విచిత్రమైన దివ్య శబ్దం. ఇది నాయనలారా, దారిలో దొంగలు ఉంటారు, మెలకుగా ఉండండి అంటే కేవలం నిద్రపోకుండా ఉండండి అని కాదు, దొంగాడు జేబులో చెయ్యి పెట్టి డబ్బెత్తుకుపోకుండా చూసుకోవడం. మన చుట్టూతో కొంతమంది దొంగలు ఉన్నారు, ఈ దొంగలు ఏం చేస్తారు, తరచుగా మనకు ఆకలి వచ్చేలా చేస్తారు, లేదా కోపం వచ్చేలా చేస్తారు, గుళ్ళోకి వెళ్ళగానే దర్శనం అవ్వకుండా ఉండేలా చేస్తారు, లేదా ఏదో ఒక రకంగా మనకు అశాంతి కలిగేలా చేస్తారు. మన చుట్టూతా ఎప్పుడు ఈ శత్రువులు ఉంటూనే ఉంటారు, ఈ దొంగాళ్ళు. ఈ దొంగాళ్ళు ఆరుగురు మొత్తం, ఈ ఆరుగురే కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః. కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యం అని ఆరుగురు దొంగలు. ఇంతకంటే శత్రువులు మరొకరు ఎవరు ఉండరు, వీళ్లే ప్రమాదకారులు. వీళ్ళు చేసే పాపాలన్నీ ఇన్ని కావు, ఈ దుర్మార్గులు మన శరీరంలో నిరంతరం తిష్ట వేసుకుని ఇంట్లోంచి బయలుదేరి శివరాత్రి నాడు జాగరణ చేసే లోపు ఎన్ని రకాలు ఏడిపించాలో అన్ని ఏడిపిస్తారు. మీరు చూడండి, ఉత్త రోజుల్లో నిద్రపోమంటే నిద్రపోరు పిల్లలు, అవునా, హాయిగా నిద్రపండ్రా అంటే మాయగారు టీవీలు పెట్టుకునో కంప్యూటర్లు పెట్టుకునో గందరగోళం చేస్తారు. అదే శివరాత్రి నాడు నిద్రపోవద్దురా అంటే ఆ పూటే నిద్ర వస్తుంది. ఒత్తప్పుడు కారెక్కి శ్రీశైలం వచ్చేదాకా గందరగోళం చేసేటటువంటి జనాలు శ్రీశైలం వచ్చేటప్పుడు మెలుకుగా ఉండి దారి పొడుగున భక్తి శ్రద్ధలతో హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ అనండి అందామా, ఖచ్చితంగా ఈ కొండెక్కేటప్పుడే నిద్ర వస్తుంది. అప్పటిదాకా మెలుకుగా ఉన్నవాళ్ళు అని అటు ఇటు ఆ టర్నింగ్లో నిద్రపోతారు. కానీ ఇక్కడ మెలుకుగా ఉండమని చెప్పాడు. కాశీఖండంలో ఈ డోర్నాల దగ్గర నుంచి బయలుదేరి ఈ కొండెక్కేదాకా దారిలో కనిపించే ప్రతి పాషాణం అంటే రాయి శివలింగం, నేను చెబుతున్నది కాశీఖండంలో స్కాంద పురాణంలో ఉన్న మాట, ఇదేదో పుక్కిటి మాట కాదు. మీరు అక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చేలోపు దారి పొడుగుతా కనిపిస్తున్న కొండ మీద ఉన్న రాయి రాయి శివలింగమే. ఇచట నున్న పాషాణంబులెల్ల సిద్ధలింగంబులు, మళ్ళీ మామూలు లింగాలు కాదు, సిద్ధలింగములు అంటే ఈశ్వరుడు తనంత తాను ఇన్ని లింగములుగా వెలిశాడు. అనేక కోటి లింగముల లోపములో శివుడు వెలిసినటువంటి దివ్యస్థలం ఇది. ఈ లింగాలకి ప్రాచీన కాలంలో స్వామివారు లింగరూపంలోకి రాగానే అమ్మవారు ఒక్కొక్క లింగం మీద నీళ్లు పట్టుకొచ్చి పోసేది. అమ్మవారు భ్రమరాంబాదేవి లింగాలకి అభిషేకం చేసింది అని కాశీఖండంలో చెప్పారు. కాబట్టి ఎప్పుడో కృత యుగం నుంచి అమ్మవారు అయ్యవారిని పాషాణ రూపంలో లింగరూపంలో పూజించిన స్థలం. అయ్యవారు అమ్మవారికి కుంకుమ పెట్టి సౌభాగ్యవతిగా ఉండమని అందరినీ దీవించమని చెప్పారు. ఇది నేను కాశీఖండంలో ఉన్న మాట చెబుతున్నాను. కాశీఖండం అంటే స్కాంద పురాణంలోది, స్కాంద పురాణం అంటే కుమారస్వామి స్వయంగా మొట్టమొదట రాశాడు. ఆ తర్వాత వేదవ్యాసులు వారు దాన్ని గ్రంథస్థం చేశారు. స్కాంద పురాణం వ్యాసుడు రాసింది కాదు, గుర్తుపెట్టుకోండి. వ్యాసుడు రాసిన పురాణములు చాలా వరకు గ్రంథస్థం చేశాడు ఆయన, కానీ రాసింది స్కందుడు. అందుకే భాగవతంలో కూడా పోతనగారు పుట్టంబుట్ట శరంబునన్ మొలవ అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను కాళిగొల్వను పురాణిం పందరంగొంటి అంటాడు. ఓ స్వామి, నేను పురాణం రాయాలనుకున్నాను కానీ నేను
పుట్టం బుట్ట పుట్టలోంచి పుట్టలేదు అంటే నేను వాల్మీకి మహర్షిని కాను. వాల్మీకము అంటే పుట్ట, అందులోంచి పుట్టాడు గనక ఆయనని వాల్మీకి అన్నారు. నేను వాల్మీకిని కాను. శరంబునల్ మొల్లవా, నేను రెల్లుగడ్డిలోంచి పుట్టలేదు. శరము అంటే రెల్లుగడ్డి, అందులోంచి పుట్టాడు గనక శరవణభవుడు, శారద్వంతుడు అని పిలువబడ్డాడు కుమారుడు. ఇప్పుడు మనకి శిఖర దర్శనం దగ్గర ఉంటాడు ఆయన. ఎప్పుడో ప్రాచీన కాలంలో కైలాసాన్ని విడిచిపెట్టి అమ్మ మీద అయ్య మీద అలిగి ఆయన ఇక్కడికి అడుగు పెట్టాడు. ఇప్పుడు మీకు ఆ శిఖర దర్శనం అని పిలుస్తున్న దాన్ని క్రౌంచ పర్వతం అంటారు. అక్కడికి వచ్చి అక్కడ మకాం పెట్టాడు. ఆయన కోసమే స్వామివారు మొదట్లో ముసలాయన వేషం వేసుకొచ్చాడు, అదే వృద్ధ మల్లికార్జునుడు. ఆ తర్వాత పడుచు రూపంలో విలిచాడు, ఆయన మల్లికార్జునుడు. ఆయన వెంట అమ్మవారు దిగొచ్చింది, అదే భ్రమరాంబాదేవి. ఈ విధంగా స్వయంగా కుమారస్వామి ఇక్కడికి వచ్చి రాశాడు స్కాంద పురాణం. అందుకని క్రౌంచ పర్వతానికి మొట్టమొదట మనం ఎందుకు పెడతామంటే శిఖర దర్శనానికి స్వయంగా కుమారస్వామి ఇక్కడ అడుగుపెట్టి స్కాంద పురాణం రాశాడు గనుక అంత గొప్ప స్థలంలో ఉన్నాం ఇవాళ మనం. మన పూర్వజన్మ సుకృతం వల్ల ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇక్కడికి అడుగు పెట్టలేం, ఇక్కడ పురాణం చెప్పలేం, చెబుతున్నా వినాలనే బుద్ధి కలగదు. ఇవన్నీ వచ్చాయంటే సందేహం లేకుండా మల్లికార్జునుడి యొక్క దివ్యానుగ్రహం. ఎందుకు చెబుతున్నాను అంటే నేను కుమారస్వామిలాగా స్కాంద పురాణం రాసిన కవిని కాను. తర్వాత అంభోయాన పాత్రంబునన్ నెట్టం కలగను. నేను ద్వీపంలో పుట్టల. అంభోయానము అంటే నీళ్లలో వెళ్ళేటటువంటి పడవ. ఈ పడవతో వచ్చి ద్వీపంలో పుట్టాడు గనక కృష్ణద్వైపాయనుడు అన్నారు వేదవ్యాసుణ్ణి. అంటే నేను వ్యాసుణ్ణి కాను, కాళిగొల్వను, కాళికాదేవిని కొలిచిన వాడిని కాదు, అంటే కాళిదాసుని కాను. అయినా పురాణిస్తున్నాను, రాస్తున్నాను అని ఎప్పుడో పోతన గారు చెప్పాడు. ఎందుకు చెబుతున్నానంటే స్కాంద పురాణము స్వయంగా కుమారస్వామి రచించాడు, ఆయన ద్వారా విని వేదవ్యాసుల వారు గ్రంథస్థం చేశారు. ఆ పురాణంలో ఇక్కడున్న ప్రతి పాషాణం, శిల, సిద్ధలింగములు, అందుకే ఇక్కడ నడిచేటప్పుడు కూడా పూర్వకాలంలో అయ్యో శివలింగాల మీద నడుస్తున్నాం అని మొక్కుకునేవారట. ఇచటనున్న చెంచులెల్ల యోగులు, ఇక్కడ చెంచు వాళ్ళు ఉంటారు ఈ కొండల్లో, పైకి బోయేవాళ్ళలా కనపడతారు పిచ్చాళ్ళలాగా. ఇక్కడ చెంచులు చెంచులు కారు, వీళ్ళంతా స్వయముగా యోగులు, అగస్త్యుడు లాంటి వాళ్ళు. ఈ మాట అగస్త్యుడు లోపాముద్రతో కాశీఖండంలో అంటాడు. అందుకే ఇక్కడికి వచ్చాక మనం ఎవరి మీద కోపగించకూడదు, అసలు అసహనం ఉండకూడదు, ఇక్కడ శాంతితో ఉండాలి, అమాయకత్వంతో. వాడు గొప్పవాడా వీడు గొప్పవాడు అంటే మొగుడు పిల్లల్లో ఎవరు గొప్ప అంటే ఏం చెబుతాం, వాళ్ళ మీద వీళ్ళ మీద కొట్టుకుని తగాదాలు పడి యుద్ధం చేస్తే ఇబ్బంది వస్తుందిట. ఇక్కడ ఉన్నంతసేపు ఎంత ప్రశాంతతో అంత ఉంటుందిట. అసలు ఎంత అదృష్టం అండి, ఆ మల్లికార్జునుడు బుద్ధిగా ఉంటాడా ఇంత. ఆ బుద్ధిస్వామి అణువు మొదలుకొని బ్రహ్మాండం అంతా వ్యాపించిన మహానుభావుడు. ఇక్కడున్న శివలింగం ఇంత కనపడుతుంది అవడానికి. అణోరణీయాం మహతో మహీయాన్, శ్రీశైల క్షేత్రములో ఉన్న ఆ స్వామి అణువు మొదలుకొని బ్రహ్మాండమంతా వ్యాపించి తన శక్తితో నడుపుతున్న మహానుభావుడు. అటువంటి వాడి విషయంలో అశ్రద్ధ లేకుండా మెలకుగా ఉండండి, ఈ కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలనే శత్రువులకి దొరకకండి, అది మెలకుగా ఉండడం అంటే. అందువల్లే కొండెక్కేటప్పుడు, కొండ దిగేటప్పుడు, ఎప్పుడు ఇక మీద కారుల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా నిద్రపోకుండా ఉండండి. ఈ కొండ మీదకి ఎక్కేటప్పుడు ఎంత మెలకుగా ఉంటే అంత లాభం. దారి పొడుగుతా కనపడతాయి జలపాతాలు, దారి పొడుగుతా చెట్లు, దారి పొడుగుతా రాళ్ళు. ఆ శిఖర దర్శనం, హాటకేశ్వర లింగం, సాక్షి గణపతి, ఈ ప్రతి ప్రాంతాన్ని భక్తితో చూచి శివశివ హరహర మహాదేవ ఓం నమశివాయ అని భక్తితో పులకరించిపోతూ పలుకుతూ ఉంటే ఇక పునర్జన్మ ఉండదు. అప్పుడు శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అన్నారు. శుభ్రంగా నిద్రపోయి ఇడ్లీ తినేసి హాయిగా ఆడుకుంటూ లేక పిచ్చి కబుర్లు చెప్పుకుంటే అప్పుడు మీకు శ్రీశైల శిఖరం చూసినా ఒకటే, ఇంకో పని చేసినా ఒకటే. కాబట్టి శాస్త్ర ప్రకారంగా ఎలా చేయాలో అలా చేసి తీరాలి అని చెప్పారన్నమాట. ఇప్పుడు ఇంతకీ ఎందుకు చెబుతున్నాను ఈ మాట, మేము ఈరోజు ఉదయమే లేస్తాము, రాత్రంతా మెలకుగా ఉంటాము అనగా నిద్రపోకపోవటమే కాదు, భక్తితో భగవన్నామం చేస్తాం, భక్తితో నీ మీద నీళ్లు పోస్తాం, ఈ పూట క్రోధాదులకు అతీతంగా ఉంటామని చెప్పాలన్నమాట. ఏ శత్రువుకి లొంగం మేము, ఏ తొందరపాటు నిర్ణయం తీసుకోం అని చెప్పాలి. ఆ తర్వాత ఏం చేయాలట, ఈ పూట పూజ, దానము, హోమము ఇవన్నీ మా శక్తి ప్రకారం చేస్తాం అని మొక్కుకోవాలి.
కానీ ఇప్పుడు నేను అసలు విషయానికి వస్తున్నాను. పండితులు అంటే ఈ శ్లోకాలు చదువుకున్నారు కాబట్టి కవులు, జ్ఞానులు, యోగులు, ఇలాంటి వేద పండితులు లేక ఏదైనా ప్రధాన అర్చకులు వీళ్ళందరికీ ఈ శ్లోకాలు వచ్చి కనుక చెప్పగలుగుతారు. సామాన్య మానవుడి సంగతి ఏమిటి? ఒక వ్యక్తి అక్షర జ్ఞానం లేనివాడు, వాడికి శివరాత్రి నాడు నేను ఉపవాసం ఉంటానని సంకల్పం చెప్పుకోవడం రాదు, ఈ శ్లోకాలు రావు. కానీ వారి విషయంలో ఏం చెప్పారో తెలుసా? జానతా జానతావాపి, తెలిసి కానీ తెలియక కానీ చదువు లేనివారు శివరాత్రి అని తెలిసినా తెలియకపోయినా ఉపవాసం ఉంటే వీడు మొక్కుకొని నా కోసం ఉపవాసం ఉన్నట్టే అని వరమిస్తాడు శివుడు. అది గొప్ప విషయం ఇక్కడ. అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది ఇక్కడ? వీడు బోయేవాడు, వీడికి చదువు రాదు, వీడు ఉపవాసం ఉండాలని ఉండాల, కానీ ఆ పూట వాడికి అన్నం దొరకలేదు, ఇంటికి వెళ్ళిపోదామని అన్నం తెచ్చుకోలేదు కనుక అన్నం పొరపాటున తెచ్చుకోకపోవటం వల్ల ఆకలికి మాడిపోయిన శివరాత్రి నాడు వాడు అజ్ఞాని కనుక వాడికి ఉపవాసం ఉన్న ఫలితమే వచ్చింది. ఇంకా రెండవది, వీడు జాగరణ ఉండాలని ఉన్నాడా? లేదు. కిందకి దిగితే చిరుతపులి కనపడుతోంది, పోని చిరుతపులి తప్పుకున్నాక దిగుదామా అనే ఉద్దేశంతో అసలు నిద్ర పట్టట్లా. వీడికి నిద్ర ఎందుకు పట్టడంలా? ఎప్పుడు తొందరగా ఇంటికి దిగి వెళ్ళి ఏదో జంకనో ఇంకో దాన్నో వేటాడి మా ఆవిడతో కాలక్షేపం చేద్దామా అనే కోరిక వల్ల నిద్ర పట్టలా. తీరా కిందకి దిగితే పులి ఎక్కడ చంపుతుందో ఆ చిరుతపులి అనే మరొక భయం. పోని ఈ రెండు భయాలు ఎలా ఉన్నా కొమ్మ మీద కూర్చుని కునిగిపాటు పడదామా అంటే గజ 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 వణికించేస్తోంది చలి. శివరాత్రికి ఎటువంటి చలి ఉంటుందండి బాబో? అందులో కొండలు, గుట్టలు, అడవులు ఉన్న ఆ ప్రాంతంలో ఆ శివరాత్రి వల్ల వచ్చిన చలి తట్టుకోలేకపోయాడు వాడు. ఇందాక కొండ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటేనే, అంటే మీరంటే అలవాటు పడిపోయారు కనుక చొక్కాలు లేకుండా ఉన్నా సరే మీకు పెద్దగా చలియటం లేదు, కానీ ఎక్కువగా వేడి ఉన్న ప్రాంతం నుంచి వచ్చాం కనుక మేము ఏలూరు నుంచి కొంచెం చలిస్తున్నట్టే అనిపిస్తోంది. అంచేత సహజంగా ఈ ప్రాంతాల్లో ఉండేవాడు కొంత చలి తక్కువగా ఉంటుంది, బయట నుంచి వచ్చేవాడికి చలి ఎక్కువగా అనిపిస్తుంది. కానీ శివరాత్రి నాడు ఇక్కడ బాగా చలివికి అలవాటు పడిన వారు కూడా అంతో ఎంతో చలి అని బాధపడతారు. అందుకే శివుడు మన కోసమని లోపల కూర్చున్నాడు. ఆ లోపలికెడితే ఫ్యాన్ పెట్టినా కూడా పెద్దగా గాలి రాదు మనకి, మన జనాలే ఉఫ్ఫు ఉఫ్ అని విడిచిపెట్టే వేడి గాలికి వేడెక్కిపోతుంది. ఈశ్వరుడు మన కోసం చల్లని ప్రదేశం వదిలిపెట్టి కైలాసాన్ని, మంచు కొండల్ని వదిలి ఇది ఈ చెంచు కొండల మధ్యలో చేరాడు. చెంచులో ఉన్న కొండలు మంచు కొండని విడిచిపెట్టి మన కోసం గుళ్ళోకి పెడితే చూశారు కదా అక్కడ కొంచెం వెచ్చగా ఉంటుంది. అందుకే కాబోలు శివరాత్రి నాడు అర్చన చేసేవాళ్ళు లోపలికి బయటికి రాబుద్ది, వాళ్ళకి బయటికి వెడితే సరే ఇక్కడ కొంచెం వెచ్చగా ఉంటుంది కనుక ఆ రకంగా జాగరణ ఉండొచ్చు. వీడికి మాత్రం నిద్ర పట్టకుండా భయంకరమైన చలి పట్టి పీడించింది, ఈ చలికి తట్టుకోలేకపోయాడు. ఓరి దేవుడో ఇది ఎక్కడ గొడవరా, నిద్ర వచ్చేస్తోంది, నీరసం వస్తోంది, దిగుదామంటే పులి, మంచినీళ్ళు తాగుదామంటే ఈ తోలుతిత్తులో ఉన్న నీళ్లు, కిందకి దిగి నడిచేటప్పుడు మళ్ళీ దాహం వేస్తే తాగడానికి ఉంటాయని అట్టే పెట్టేసుకుందాం అని ఒక లోభం, ఇవన్నీ పట్టుకున్నాయి వీణి. ఇంతలో హఠాత్తుగా ఈ చలి మరీ ఎక్కువైపోయింది. ఆ పూట పరమాత్ముడు వాడిని పరీక్షించాడనమాట. చెప్పాక మీకు తెలిసి కానీ తెలియక కానీ శివుడు ఏదో రకంగా ఆరాధన చేయించుకుంటాడు. చదువు రాని వాడి చేత ఆ పూట బలాత్కారంగా ఉపవాసం చేయించాడు. రెండవది, నిద్ర పట్టకుండా చేశాడు వాతావరణంతో. ఏ వంకతో అయినా ఉపవాసం ఉన్నా జాగరణ చేసినా ఫలితం ఇస్తాడు కనుక. మళ్ళీ చదువు వచ్చిన వాడికి కాదట, చదువుకున్న వేద పండితులు ఈ శ్లోకం చెప్పుకోకపోయినా మేము ఉపవాసం ఉంటాము జాగరణ ఉంటాం అనకపోతే వీడికి రాదు ఫలితం, కానీ వీళ్ళకి వస్తుంది చదువు రాని వాడికి. వాడు ఏ రకంగా ఉపవాసం ఉన్నా జాగరణ ఉన్నా వీడికి ఈశ్వరుడి యొక్క పరీక్ష వల్ల బాగా చలి పెరిగిపోయి గజ 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 వణిగిపోయాడు. ఊహుహూ అని వడకలో ఒక ఉర్వీనాథ అంటాడు పోతన గారు, ఊహుహు అని వణికాడు. ఆ వణకడంలో శరీరం కదిలింది, కదలడంతో డొక్కలో కొంచెం మారేడు ముళ్ళు గుచ్చుకుంది. దాంతో బాబోయని ఇలా అన్నాడు, ఈ అనడంలో చంకకున్న తోలితిత్తి ఇలా వంగిపోయింది కిందకి, వంగిపోయి తోలితిత్తిలో ఉన్న నీళ్లు కిందకి డబాడబా పడ్డాయి. ఆ కింద చెట్టు కింద ఏ మహానుభావుడో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు వీడి పూర్వజన్మ సుకృతం వల్ల. ఎంత యోగం అది, ఎవడు ప్రతిష్ఠించాడో అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాట. మారేడు చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్ఠించిన, సత్యనారాయణ వ్రతం చేసిన, లక్ష్మీ పూజ చేసిన ఉత్తప్పటి కంటే కోటి రెట్లు ఫలితం ఎక్కువ వస్తుంది.
అందుకే లక్ష్మీదేవిని భాస్కరి బిల్వ నిలయ అని ప్రత్యేకంగా లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాల్లో బిల్వ నిలయ అంటే బిల్వం కింద ఉంటుంది అన్నారు. మీకు సత్యనారాయణ వ్రతంలో 5వ అధ్యాయంలో తుంగధ్వజ మహారాజు గారి కథ ఉంది. అందులో గొల్లవాళ్ళు ఎక్కడ వ్రతం చేశారు అంటే మారేడు చెట్ల దగ్గర. కారణం అదనమాట. ఇవన్నీ పురాణాల్లో చెప్పారు. ఇంకా ఈశ్వరుడికి ఆ బిల్వం అంటే అంతా ఎంత ప్రీతి కాదు. బిల్వపత్రం అంటే ఈశ్వరుడికి 3 కళ్ళు అని చెప్పారు. బిల్వపత్రం ఇలా ఉండి కాడ ఉండి ఇటువైపు 2 పైన 1 ఆకు ఉంటాయే, ఆ పై ఆకు 3వ కన్ను అగ్నిహోత్రం, కుడివేపాకు సూర్యుడు, ఎడమవేపాకు చంద్రుడు, ఈశ్వరుడికి కుడికన్ను సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు, లలాట నేత్రం అగ్నిహోత్రుడు. ఈ త్రినేత్ర స్వరూపమే బిల్వపత్రం. కానీ చదివేటప్పుడు త్రియాయుధం అని చదువుతున్నారు కర్మ భాష రాక. 3+ ఆయుధం త్రియాయుధం అవుతుంది. అది త్రయాయుధం. త్రయ అంటే 3 అని అర్థం. త్రయ ఆయుధం అని చదవండి, ఇక మీద గుర్తుపెట్టుకోండి. త్రినేత్రంచ త్రయాయుధం త్రియాయుధం అని చదివితే భాషకి పెద్ద అపచారం చేసినట్టు అవుతుందన్నమాట. నేను చెప్పేది పండితులకి. చదువురాని వాడు ఏం చేసినా పుణ్యం వస్తుందని ఇందాకే చెప్పేశాను కనుక వాడి గురించి పెద్ద పట్టించుకోకర్లా. ఇప్పుడు ఈ తోలు తిత్తి మీద ఉన్న నీళ్లు ఆ కింద ఉన్న బిల్వవృక్షం కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి. ఆ శివలింగాన్ని ఏ మహానుభావుడు ప్రతిష్ఠించాడో ఆ చెట్టు కింద ప్రతిష్ఠించాడు. ఇప్పుడు చెబితే అసలు రహస్యం కథ చివరిలో ఉండేది, ముందే చెప్పచ్చు. వీణ్ణి అనుగ్రహించడానికి పూర్వకాలంలో అగస్త్య మహర్షి ఆ కొండల్లోంచి తిరిగాడు. అగస్త్య మహర్షి ఎప్పటివాడండి, కృతయుగం నాటివాడు, మైత్రావరుణుడు అంటారు ఆయన్ని. పూర్వం సూర్యభగవానుడు భూలోకానికి వెడుతున్న అప్సరస ఊర్వశిని చూచి ప్రేమించాడు. ఊర్వశి నా కోరిక తీర్చన్నాడు. ఇప్పుడు నేను వేరే పని మీద ఎడుతున్నాను, తర్వాత నీ కోరిక తీరుస్తానంది. ఆ సమయంలోనే వరుణదేవుడు కూడా ఆమెను ప్రేమించాడు. ఆయన ఆవిడ వెంటబడ్డాడు. ఇప్పుడు నేను వేరే పని మీద ఎడుతున్నాను, ఆ తర్వాత ఎప్పుడో నీ కోరిక తీరుస్తానంది. అయినా ఆమె మీద ఉన్న వ్యామోహం వల్ల మిత్ర శబ్దమునకు సూర్యుడని అర్థం. సూర్యభగవానుడికి వరుణదేవుడికి ఈ ఇద్దరికి రేతఃపాతం అయ్యింది. అమోఘమైన వీర్యం గనక దానిని వెంటనే ఊర్వశి ఒక కుండలో పెట్టింది. ఈ సూర్యుడి యొక్క వీర్యము వరుణదేవుడి యొక్క రేతస్సు రెండు కుండలో పెడితే ఈ రెండు ఆ కుండలో క్రమంగా ఒక ముద్దయ్యి అందులో నుంచి 2 మహానుభావులు పుట్టారు. మిత్ర వరుణుల యొక్క రేతస్సు కుండలోంచి పుట్టింది గనక వాళ్ళకి మైత్రావరుణులని, కుండలోంచి పుట్టారు గనక కుంభ సంభవులని పేరు. అదిగో వాళ్లే ఒకడు అగస్త్యుడు, రెండోవాడు వశిష్ఠ మహర్షి అనమాట. వశిష్ఠుడు తన రాజుగారు నిషాద శక్తి కలిగినటువంటి కల్మాషపాదుడనే రాజు శాపం వల్ల ఇలా మళ్ళీ జన్మెత్తాడనమాట. అందువల్ల సూర్యభగవానుడి యొక్క వరుణుడి యొక్క అమోఘరేతస్సు కుండలో కలిసి అందులోంచి పుట్టినటువంటి కుంభసంభవుడు కృతయుగంలో భూమండలమంతా కాలినడకన తన భార్య అగస్త్యుడు లోపాముద్రతో కలిసి చేశాడు. యాత్రలకి భార్య బతుకున్నప్పుడు వీలున్నంత వరకు భార్యతో కలిసి తిరగమని చెప్పారు. భార్య ఇంట్లో పిల్లలు పోషించుకుంటూ కూర్చుంటే అది వేరే విషయం, కానీ పిల్లల బాధ్యత తీరిపోతే ఆరోగ్యం సహకరిస్తే భార్యాభర్తలిద్దరూ కలిసి చేసినటువంటి యాత్రలకి ఎక్కువ ఫలితం వస్తుంది. అగస్త్య మహర్షికి అదృష్టవశాత్తు పిల్లల గొడవ లేదు, భార్యాభర్తలిద్దరూ అనుకూలంగా ఉంటారు. ఒక్కనాడు కూడా లోపాముద్ర అగస్త్యుణ్ణి దెప్పలేదట. ఎంత కోపం వచ్చినా భార్య భర్తని దెప్పకూడదని ఒక శాస్త్రం ఉన్నది. అటువంటి పరమ పతివ్రత తరుణీయమణులు ఆ రోజుల్లో 2 ప్రధానంగా ఉండేవారు. ఒక ఆవిడ అరుంధతి. అరుంధతి వశిష్ఠులిద్దరూ చాలా గొప్ప దంపతులు అనమాట. ఆ ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటారు. అందుకే పెళ్లి రోజున అరుంధతిని అందుకు చూపిస్తున్నాం. అరుంధతిని చూపించి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి, ఓ పెళ్లి కూతురా, నువ్వు భర్తతో పాటు ఇంట్లో గడుగు పెట్టిన దగ్గర నుంచి దిక్కుమాలాడాను, నన్ను కట్టుకున్నావు, ప్రాణం తీస్తున్నావు, నీ మొహం తగలయ్యే అనకుండా ఉండాలి, ఆవిడగా కలిసి ఉండాలి సుమా అని చెప్పడానికి అరుంధతిని చూపిస్తారు. కాదు, భార్యాభర్తలిద్దరూ కొట్టుకోవాలనుకుంటే మనకేముంది, గుండమ్మ కథ సినిమాలో సూర్యకాంతాన్ని చూపించేయాలి. పెళ్ళైన వెంటనే గుండమ్మ కథకి తీసుకుపోతే గొడవ ఉండదు. ఇక అక్కడి నుంచి గుండమ్మ కథ, ఉండమ్మ, బొట్టు పెడతా రెండు అవుతాయి. ఇది పూర్వకాల నియమం. 2వ దంపతులు ఎవరంటే అగస్త్యుడు లోపాముద్ర. ఈ ఇద్దరు కూడా అత్యంత అనుకూల దాంపత్యం కలిగిన వాళ్ళు.
వాళ్ళకి ఏ బరువు బాధ్యతలు కూడా లేవు గనుక వారిద్దరూ కలిసి హాయిగా తీర్థయాత్రలు చేశారు. అలా తీర్థయాత్రలు చేస్తూ ఉన్న అగస్త్యుడు లోపాముద్రతో పాటు ఈ అడవికి వచ్చాడు. వచ్చి బిల్వవృక్షం కింద ఒక రాతిని చేత్తో ఇలా నిమిరాడు. ఎంత ఆశ్చర్యం చెప్పమంటారా, ఒక రాతిని అగస్త్యుడు అలా చేత్తో నిమరగానే అందమైన లింగం అయిపోయిందిట. లింగాన్ని కష్టపడి చెక్కడం ఇవేమీ లేవు, కేవలం చేత్తో నిమిరాడు, వెంటనే అందమైన లింగం తయారైపోయింది. ఏమండి హఠాత్తుగా యాత్రల్లో రాతిని చేతితో నిమిరి లింగంగా ఎందుకు తయారు చేశారు అంది లోపాముద్ర. ఒక గొప్ప కారణం ఉన్నది. శివరాత్రి నాడు తెలిసి కానీ తెలియక కానీ శివలింగం మీద ఇన్ని నీళ్లు పోసిన, జాగరణ చేసిన, ఇంత ఒక ఆకు మారేడాకు బిల్వపత్రం వేసిన అటువంటి వాడికి శివలోకం వస్తుంది అని లోకానికి చెప్పాలి నేను, ఆ చెప్పడం కోసమే నేను ఈ మాయ చేస్తున్నాను అని ఆ లింగాన్ని చెట్టు కింద ప్రతిష్ఠించాడు. క్రమంగా కొద్ది రోజులకి మట్టితో ఆ లింగం కప్పడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం వీడు ఇందాక చెట్టు ఎక్కేటప్పుడు ఆ లింగం మీద కాలు పెట్టి ఎక్కాడు వాడు, వాడికి తెలియక అది రాయి అనుకుని అడుగున పూడుగుపోయింది మట్టిలో. కానీ ఇప్పుడు వీడు చలికి ఇటు ఇటు కదలడంలో ఈ తోలి తిత్తిలో ఉన్న నీరు డామ్ డామ్ అని దాని మీద పడింది. ఈ నీళ్లు పడ్డంతో ఆ పైన మట్టి అంతా పోయి అందంగా లింగం తళ్ళతళలాడుతూ బయటకు వచ్చేసింది. అంటే వీడు తెలియకుండానే శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు, తెలియకుండానే బిల్వవృక్షం ఎక్కాడు, తెలియకుండానే జాగరణ చేశాడు. భయంతో చలితో ఒడిదితో ఉండడం వల్ల వీడి తోలు తిత్తులో ఉన్న నీళ్లు దాని మీద పడడం వల్ల శివరాత్రికి అభిషేకం కూడా జరిగింది. ఎన్ని విశేషాలు జరిగాయి, యోగం నేను చెప్పాను కదా, యోగం ఉన్నప్పుడు భగవంతుడు ఇలా ఉపకారం చేస్తాట. శుక్రవారం నాడు భ్రమరాంబాదేవి దర్శనం చేయటం చాలా గొప్ప అని చెప్పాడు అనుకోండి, మార్గశిర మాసంలో అమ్మవారి దర్శనం శుక్రవారం నాడు చేసుకోవడం కంటే గొప్ప అదృష్టం రోట్లేదుట. ఇది స్వయంగా కాళికా పురాణంలో చెప్పారు. ఉత్తర రోజుల్లో కంటే మార్గశిర మాసంలో భ్రమరాంబాదేవిని శుక్రవారం నాడు దర్శనం చేసుకుంటే చాలా అదృష్టం. ఇది మార్గశిర మాసం కృష్ణపక్షం. చూసారా మీరందరూ యోగం వల్ల ఇక్కడికి వచ్చారు, ఇదనమాట మీకు యోగం అంటున్నాను నేను. ఈ యోగం వల్ల కొంతమందికి భగవంతుడు ఆ పూట యాక్చువల్గా రేపు రావాలనుకున్నామండి, కానీ కొన్ని కారణాలతో ఇవాళ వచ్చామండి అని చెబుతున్నారు ఇందాక భక్తులు. నాకు పైకి వచ్చి కొంతమంది, కింద వచ్చి కొంతమంది. పొద్దుట ఫోన్లో కూడా చెప్పారు ఒక ఆయన అయితే, ఎవరు ఇందాక విభూతి పెట్టుకున్నవారు, వారు ఎక్కడి నుంచి వచ్చారండి, ఒంగోలు కదా అన్నారు. వారు ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడే ఉంటారట, ఇంచుమించుగా వీలున్నంత వరకు 15 రోజులు ఉంటారట. యోగం చూడండి, గురువుగారి పురాణం ఉందని తెలిసింది, ఎప్పుడో ఫోన్లో చెప్పాను, ఈరోజు వెతుక్కుంటూ వచ్చారంటే అమ్మవారు ఈ పూట నువ్వు ఇక్కడికి వెళ్ళు అంది. రేపు ఒక ప్రత్యేకత ఉన్నది, సప్తమితో కూడిన శనివారం ప్రాతకాలంలో మల్లికార్జునుడి దర్శనం అంటే బిల్వవనము కింద గుడి కట్టించడంతో సమానం మార్గశిర మాసంలో. అంటే ఇవన్నీ మీకు భగవంతుడు కల్పించిన వరాలు, అందుకు చెబుతున్నానన్నమాట. ఈ యోగాలన్నీ ఎవరికి పరమాత్ముడు ఎప్పుడు అనుగ్రహించాలో అప్పుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తట, ఎవరినైనా మనం భక్తితో గురువుగా భావించి ఆయనని సేవిస్తే, నమ్మితే ఆయన వెంట మనకి తెలియకుండానే పడతాం, ఆయనే తీసుకుపోతాడు. అన్నిటికంటే గురుభక్తి గొప్పది అన్నమాట. వీడికి ఆ యోగం పరమేశ్వర సంకల్పంతో వచ్చింది, అభిషేకం అయ్యింది అక్కడ. క్రమంగా చలికి వణికినప్పుడల్లా ఈ తోలు తిత్తి నీళ్లు దాని మీద డామ్ డామ్ అని పడ్డాయి. క్రమంగా అభిషేకం పూర్తయింది. ఆ సమయంలో ఈ అడవికి ఒక ఇంచుమించుకు 1 కిలోమీటర్ దూరంలో, 1 మైలు దూరంలో అపూర్వమైన ఒక ఆలయం ఉన్నది. ఆ ఆలయాన్ని దేవతలు అర్ధరాత్రి వేళ పూజిస్తూ ఉంటారు వెళ్ళి ఈశ్వరుణ్ణి. ఆ ఆలయంలో దేవతలంతా రాత్రి 12 గంటలకి చేరారు. అర్ధరాత్రి 12 గంటల్ని లింగోద్భవ కాలం అంటారని నిన్నే చెప్పుకున్నాం కదా మనం. 12 గంటల వేళ లింగోద్భవ కాలంలో దేవతలు అదృశ్య రూపంలో వస్తారు. ఇప్పటికి కూడా శ్రీశైలంలో రాత్రి 12 గంటలకి దేవతలు వచ్చి మనకి తెలియకుండానే అభిషేకం చేస్తారు. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకునే పుణ్యం అంతా ఇంత కాదు. నేను ఒకప్పుడు ఇక్కడ నా 8వ ఏట శ్రీశైలం మీద ఒక శ్లోకం చెప్పాను, ఇదివరకు కూడా మీకు ఆ శ్లోకం చెప్పాను. రాత్రౌ మౌనివరాహ త్వదీయ విలసద్దేవాలయ అంతర్గృహే త్వామర్చంతి సుమైహి ప్రశస్తమనుభిహి కృష్ణోదకేనాపిచ.
తత్తత్వాదరజ ప్రభూత ధరణి స్పర్శాభిపూత వయం హృత్పద్మం చ వినా కిమస్తి వదమే మయ్యంబిగా వల్లభ. రాత్రిపూట నీ దేవాలయ అంతర్భాగంలో మునీశ్వరులు దేవతలు దివ్యులు అడుగు పెడతారు, మానవుల కంటికి కనపడరు, అదృశ్య రూపంలో అక్కడ ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో మహన్యాసం వంటి వేద మంత్రాలని పఠిస్తారు. ఆకాశం నుంచి తీసుకొచ్చిన అంటే దేవలోకం నుంచి తీసుకొచ్చిన పువ్వులతో అర్చిస్తారు. రాత్రవు మౌనివరాహ త్వదీయ విలసద్ దేవాలయ అంతర్గృహే త్వాం అర్చంతి, నిన్ను అర్చిస్తారు. దేంతోటి? సుమైహి, పుష్పాలతోటి. ప్రశస్త మనుభిహి, మనుశబ్దమునకు మంత్రము అని అర్థం. ప్రశస్త మనుభిహి అంటే వేద మంత్రములతో అని అర్థం ఇక్కడ, గొప్ప గొప్ప మంత్రములతో. కృష్ణోదకేనాపిచ, ఇక్కడ కృష్ణానదీ జలాలతో. అప్పట్లో కృష్ణానదీని ఈ దాన్ని మనం ఏమంటాం, దివ్య కిందకి వెళ్ళిన తర్వాత మహా పాతాళగంగ. ఈ పాతాళగంగ, కృష్ణాజలం విడివిడిగా ఉండేవి మొదట్లో, క్రమంగా కలిసిపోయాయి. ఈ జలంతో నిన్ను అర్చిస్తూ ఉంటారు. రాత్రంతా వాళ్ళ ప్రాంగణంలో తెగ తిరుగుతూ ఉండడం వల్ల పొద్దుటే మనం అక్కడ అడుగు పెడితే తెల్లవారుజామున మూడింటి దగ్గర నుంచి వారి పాద ధూళి అక్కడ పడుతుంది. ఈశ్వరుడు ఒక వరం ఇచ్చాడు, నా భక్తుల పాదధూళి నాకు విభూతితో సమానం. అందుకే మొట్టమొదటి దర్శనానికి తెల్లవారుజామున వెళ్ళేవాడు. ఈ పాదరసస్సు మనకి తగలడం వల్ల స్వామివారు కైలాసం నుంచి మనకి ప్రసాదించిన విభూతిని పూసుకున్న పుణ్యం పొందుతారట. అందుకని తత్తత్పాద రజ ప్రపూత ధరణీ స్పరిశాభిపోతాహ వయం. వయం అంటే మేము ఆ మహానుభావుల పాదధూళితో ప్రపూతమవుతాం. వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టారు, వాళ్ళ పాదధూళి గుళ్ళోకి పడింది, ఆ ధూళి మాకు అంటుకుంటోంది, ఆ అంటుకున్న ధూళితో మేం పుణ్యాత్ములం అవుతున్నాం. వాళ్ళంటే దేవతలు, దేవ ఋషులు కాబట్టి నిన్ను మంత్రాలతో అర్చిస్తారు, పాతాళగంగ తెస్తారు, కృష్ణాజలం తెస్తారు, ఇంకేవో మంత్రాలతో అర్చిస్తారు. మేమేమి ఇస్తాం? నేను పద్మాకరాన్ని, పద్మాకరంలో పద్మాలు తప్పేముండవు, నా దగ్గర ఒక గొప్ప పద్మం ఉందన్నాను. హృత్పద్మం, అది హృదయ పద్మం. హృత్పద్మం చ వినా కిమస్తి వదమే మయి అంబికా వల్లభ, మయి నాయందు ఓ అంబికా వల్లభ, ఓ ప్రమరాంబ వల్లభ, ఈశ్వర నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమున్నది, నా దగ్గర హృదయ పద్మం తప్ప ఈ మనస్సు అనే పుష్పం నీకు ఇస్తున్నాను అని ఈ మనస్పద్మాన్ని ఎప్పుడో నా చిన్నప్పుడు 8వ ఏట చెప్పిన శ్లోకం స్వామివారి మీద, ఈ శ్లోకాన్ని అప్పుడు కవిని అయ్యాను ఈశ్వరానుగ్రహంతో, అందుకు చెబుతున్నాను. కాబట్టి ఏది ఏమైనా స్వామివారిని అర్ధరాత్రి 12 గంటలకి దేవతలు అర్చిస్తారు. ఆ అడవిలో దేవతలు పెద్ద కంఠంతో సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః అని ప్రారంభించారు. వీడికి సన్నగా చెవులకి వినపడుతున్నాయట. ఎవరికి? ఈ చెట్టు మీద కూర్చున్న ఈ చంద్రసేనుడు అనేటటువంటి, సుందరసేనుడు అనేటటువంటి బోయవాడికి. ఎక్కడి నుంచబ్బా ఏవో వినబడుతున్నాయి అనుకున్నాడు. అది మంత్రమని కూడా తెలియదు, మహాన్యాసమని తెలియదు, ఈ పంచావృతులని తెలియదు, వాడికి ఏం తెలుసు, వాడు చదువుకోనివాడు, కానీ ఏదో వినబడుతున్నాయి అంటే ఇక్కడ ఎవరో మనుషులు ఉన్నారు, అంతగా భయపడక్కర్లేదు అనుకున్నాడు వాడు. వాడికి శివుడికి సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అని 5 ముఖాలు ఉంటాయని వాడికి తెలుసు, వాడు ముఖం అని చదివి వాడికి ఏమీ తెలియదు. ఈ మాటలు మాత్రం చెవిలో పడ్డాయి, అమ్మ ఏదో బాగుంది అనుకున్నాడు. వాళ్ళక్కడ సద్యోజాతం ప్రపద్యామి అన్నప్పుడల్లా ఓ చొక్క నీళ్ళు దాని మీద పడేవిటే, వీడి చంకలో ఉన్న తోలు తిత్తులో నీళ్ళు. దాంతోపాటు వీడు కొంచెం ఇంకా కదులుతున్నప్పుడు ఆశ్చర్యం చెప్పన ఒక్కొక్క బిల్వపత్రం కూడా దాని మీద పడేది. అంటే ఇప్పుడు వాడు బిల్వపత్రాలతో పూజించాడు, మారేడాకులతో, జలంతో అభిషేకము చేశాడు. క్రమంగా అర్ధరాత్రి దాటింది, చిరుతపులి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు కిందకి దిగాడు, తిండి లేదు, తెప్పలేదు, ఉన్న నీళ్లు కాస్త ఈ వణుకులో పడిపోయాయి, ఇప్పుడు తాగడానికి మంచినీళ్ళు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? దాహం వేస్తోంది,
ఆ శివలింగం మీద వీడు పోసే నీళ్లు కొన్ని ఉన్నాయట. కొన్ని చమత్కారాలు ఇలా ఉంటాయి. దాహం తట్టుకోలేక వీడు గబుక్కన శివలింగం మీద ఉన్న నీళ్లు, ఆ పానమట్ట మీద కాసిన నీళ్లు ఎడం చేతితో కుడి చేతులకు పోసేసుకుని తాగాడు. అంటే ఏమైందనమాట, శివలింగాన్ని అభిషేకించిన జలాన్ని దాహం తట్టుకోలేక తీర్థంగా తీసుకున్నాడు వీడు. మనకి అభిషేకం చేస్తున్నప్పుడు లోపల ఆ పాలు అవి కాస్త తీర్థం ఇస్తారుగా పెట్టినా, కానీ ఆ జిగురు వదలమన్నా వదలదనమాట. మనకి ఆ పంచదార అది చేత్తో కడుక్కోవాలి, అంత బాగుంటుంది, అంత మధురం. వీడు వీడే పుచ్చుకున్నాడు తీర్థం. ఎంత పూర్వం ప్రతి శివరాత్రికి వేరే తీర్థం కళ్ళు పుచ్చుకునేవాడు, ఇప్పుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు మానండో అయ్యి బాబు, కళ్ళు తెరవండి అని ఎవరు చెప్పక్కర్ లేకుండానే వీడికి భగవంతుడు బలాత్కారంగా ఉపవాసం ఉండేలా చేసి తీర్థం తీసుకునేలా చేశాడు. కాస్త దాహం తీరింది. ఎంత ఆశ్చర్యం అంటే, కొంచెం పానమట్టం మీద ఉన్న ఆ నీళ్లు మాత్రమే దాహం కోసం తాగగానే వాడికి ఎక్కడ లేని కాంతి, బలం, ఉత్సాహం వచ్చాయట. అది ఈశ్వరుడి తీర్థానికి ఉన్న మహిమ. ఒక్కసారి వాడికి ఆనందం కలిగింది. రాత్రంతా చలిగి వణికిపోయాను, ఆకలి వేసింది, కళ్ళు తిరిగాయి, కానీ ఇదేం విచిత్రం, ఈ నీళ్లు కొంచెం తాగ్గానే శరీరానికి ఉత్సాహం, ఆనందం, కాంతి అన్నీ వచ్చాయి అనుకున్నాడు వాడు. ఎంతలో పాపం వాళ్ళ ఆవిడ అక్కడ ఇంటి దగ్గర, ఆవిడికి నిద్ర లేదు. మా ఆయన పెళ్లి రోజులు ఎప్పుడూ బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. జింకని వేటాడి మాంసం తెస్తానని వెళ్ళిన వాడు చీకటి పడిపోయింది, అర్ధరాత్రి అయింది, ఇంకా రాడేమిట అని వాడి కోసం సద్దన్నం కొంత మూటగట్టి నీళ్లు కూడా కాసిన మరొక తోలు తిత్తులో పుచ్చుకొని అర్ధరాత్రి వేళ బయలుదేరడానికి కొంచెం భయం గనక ఇంచుమించుగా తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరింది. ఒక కాగడా తీసుకుని వాడిని వెతుక్కుంటూ కొన్ని చోట్ల వీళ్ళ ఆయన కాలి గుర్తులు, జింక గుర్తులు కనబడ్డాయి. అవి వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. ఇంతలో కొంచెం తెల్లారుతోంది. ఈలోపు వీడు కూడా ఈ తీర్థం తీసుకుని మళ్ళీ బాణాలు, ధనుస్సు తగిలించుకుని ఈ ఖాళీ అయిన తోలు తిత్తి తీసుకుని మాంసం లేకపోయినా కనీసం ఏదో ఒకటి పట్టుకుని వెడదాం మావిడికని బయలుదేరాడు. ఈలోపు భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. ఏమయ్యో ఏమైపోయావో, ఈ రాత్రంతా నువ్వు లేక బెంగెట్టుకున్నాను, బతికే ఉపోన్లే అని దిక్కుమాల. ప్రేమ, మొగుడు పిల్లల ప్రేమ అనేది బోయేవాళ్ళకైనా ఇంకోటికైనా అందరికీ సమానమే కదా. మాటలో తేడా తప్ప, భాషలో తేడా తప్ప, ప్రేమ ఒకటేట. అందుకని ఏమయ్యో దిక్కుమాలోడా అని తిట్టుకుంటూ వచ్చి కౌగిలించుకుంది. అంటే తిట్టడంలో కూడా ప్రేమ అన్నమాట. కొంతమంది అలా తిట్టుకుంటారు, ఏమిటో ప్రేమలో తిట్టుకోవడం అన్నమాట. మా ఆవిడ దౌర్భాగ్యురాలు, ఎంత ముద్దు వస్తుందో. దౌర్భాగ్యురాలు ఎందుకు వెళ్ళి అక్కడ అంటే అదొక ముద్దు. అలా వీళ్ళు ఒకళ్ళొకడు కౌగిలించుకున్నారు. తర్వాత అన్నాడు వాడు, జింక దొరకలేదు అన్న, ఫోన్లో దొరకపోయింది, నువ్వు దొరికేవు చాలే అని నీకోసం సద్దన్నం తెచ్చా, ఇంటికి వెళ్ళాక ఏదో ఒకటి తిందానులే, ముందు ఈ సద్దన్నం తిను అనగాని ఒళ్ళంతా ఒక రకమైన పులకంగా ఉంది, ఎదురుగుండ చెరువు ఒకటి కనపడుతోంది, స్నానం చేసి వచ్చాక తింటానన్నాడు. నేను స్నానం చేస్తాలే అంది. ఇద్దరం స్నానానికి వెడితే ఈ అన్నం ఎవరు కాపలాగేస్తారు అన్నాడు వీడు. బోడి అన్నానికి ఏముందిలే, నేను నువ్వు కలిసి జలకాలాడి అన్నాళ్ళేందో, చలేస్తున్నా సరే ఇద్దరం కలిసి దిగుదాం అని అది బుద్ధి పుడుతుంది అలాగా. ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్నానం చేసింది ఎప్పుడూ లేదు ఇంత పూర్వం. ఈ పూట అలా భగవంతుడు అనుగ్రహించాడు. అన్నం ఒడ్డున పెట్టి, ధనుస్సు బాణాలు ఒడ్డున పెట్టి, తోలు తిత్తి ఒడ్డున పెట్టి ఆ ఎదురుగుండా ఓ పద్మాకరం కనబడితే అందులో దిగారు ఆ చెరువులోకి. శుభ్రంగా స్నానం చేసి ఒడ్డుకు వచ్చేలోపు ఈ సద్దన్నం కాస్త కుక్క తినేసిపోయింది. అడవిలో అటువంటి కుక్కను ఎప్పుడు చూడ, ఓ పెద్ద కుక్క, నల్లని కుక్క వచ్చి తినేసిపోయింది. దాంతో చూసావా, నువ్వు ఒడ్డు మీద ఉండు అంటే ఉండలేదు, ఉన్న సద్దన్నం కాస్త కుక్క తినేసిందంటే దిక్కుమాలిన కుక్క, దాన్ని కొట్టేస్తా అని బాణం ఎక్కువ పెట్టింది ఇది. కానీ అంతలోనే వీడి మనస్సు మారి ఆ బాణం ఎక్కు పెట్టిన భార్య చేతిని గట్టిగా పట్టుకుని వద్దే కొట్టకు, ఏమో దాన్ని చూస్తే జాలేస్తోంది, రాత్రంతా అన్నం లేకపోవటం వల్ల ఆకలి అంటే ఏమిటో నాకు తెలిసింది, ఆ పిచ్చి కుక్కకు కూడా పాపం ఎన్నాళ్ళ నుంచి ఆకలేసిందో, తింటే తిందిలే అన్నాడు. అంటే శివరాత్రి ఉపవాసం అయ్యాక సద్దన్నం తినడం వీళ్ళకి యోగం లేదు. సద్దన్నం తింటే ఉపవాసానికి కొంత దోషం, అందుకని భగవంతుడు వీళ్ళని అన్నం తినడవలేదు. పైగా కుక్క తింటే ఆ కుక్క మీద కూడా వీడికి ప్రేమ కలిగింది. ఏది, శివతీర్థం తీసుకోవటం వల్ల. ఇదే ఇంకొకప్పుడైతేనా వీడు క్రూరత్వంతో ఆ కుక్కను చంపేసేవాడు బాణం కొట్టి, మనస్సు మారింది, కుక్క మీద ఇద్దరికీ ప్రేమ కలిగింది.
సర్లే ఏది దొరికితే దొరుకుతుంది అనుకుని ఇద్దరు ఇంటికి బయలుదేరారు. కానీ ఆ పూట వాళ్ళకి జంతువు దొరకలేదు. దారి పొడుగుతా మంచి అడవి పళ్ళు దొరికాయి, రకరకాల ఫలాలు దొరికాయి. ఆ పళ్ళు కోసుకున్నారు. అందులో మంచి ముగ్గిన మారేడు పళ్ళు ఉన్నాయి. మారేడు పళ్ళు బాగా పెద్దవై ముగ్గితే రుచిగా ఉంటాయి. ఆ పళ్ళు తెచ్చుకుని ఇద్దరు కూర్చుని శుభ్రంగా కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు. ఆ పూట వాళ్ళకి కళ్ళు దొరకల, మాంసం దొరకలేదు. మారేడు పండుతో శివరాత్రి పారణ చేశారు. జాగరణ అనంతరం మొత్తం మీద ఆ రోజు నుంచి వీళ్ళ మనస్సులో మార్పు వచ్చింది. నేను చెప్పాగా, తెలిసి కానీ తెలియక కానీ శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నా, జాగరణ చేసినా దానికి తగిన ఫలితం వచ్చేసింది. నిశ్చతుర్దశ్యాం నిరాహారో భూత్వా శంభో పరేహని భోక్ష్యేహం భుక్తి ముక్త్యర్థం శరణం మే భవేశ్వర. అందుకే శివరాత్రి నాడు ఓ ఈశ్వర, నేను చతుర్దశి నాడు నిరాహారంగా ఉంటాను, ఆ తర్వాత తెల్లవారుజామున లేచి యథాశక్తిగా భుక్తి ముక్తుల కోసం భోక్ష్యే పారణ చేస్తాను. అంటే శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాక మరునాడు ఉదయం స్నానం చేసి, ఈశ్వర నీ దయ వల్ల ఈ రోజంతా నేను నిరాహారంతో ఉన్నాను, జాగరణ చేశాను, నీ అనుగ్రహం వల్ల మోక్షం పొందాలి, కానీ భూలోకంలో కేవలం ముక్తే కాదు భుక్తి కూడా ఉండాలి, కాబట్టి భుక్తి ముక్తి పొందడం కోసం ఏదో ఒకటి వండుకొని నీకు నివేదన చేసి తింటున్నాను అని ఉపవాసం అయ్యాక ఎంతో కొంత అన్నం తినాలి. దీనికి పారణ అంటారు. ఉపవాసానంతరం దీక్షావిరమణ కోసం తీసుకునే ఆహారము అనర్థం. వీడు శ్లోకం చెప్పలేదు, మంత్రం చెప్పలేదు, కానీ చెప్పాక ఇందాక మీకు ఏదో పండు తిన్నాడు. ఆ పుణ్యం వాడికి ఎటువంటి పుణ్యం అయిందట, కోటి యజ్ఞముల ఫలితం వచ్చింది, 10,000 గోవులు దానం చేసిన ఫలితం వచ్చింది, నక్కడవిలో అన్ని బిల్వవృక్షములు నాటి మారేడు చెట్ల మధ్యలో శివలింగ ప్రతిష్ట చేసిన వాడికి వచ్చిన పుణ్యం వచ్చింది. ఆ రోజు నుంచి వాడికి తెలియకుండానే మనసు మారిపోయింది. జంతుహింసం అనేశారు, అందరినీ ప్రేమగా చూసేవారు. ఈలోపు వాళ్ళ అదృష్టవశాత్తు అక్కడికి అగస్త్యుడు వచ్చాడు. వచ్చి, ఒరే ఈ పూట నేను ఒక మంత్రం చెబుతాను, చెరువులో స్నానం చేసి మంత్రం జపం చేయడానికి రండి అన్నాడు. మాకు మంత్రాలు తంత్రాలు రావు బాబు అన్నారు వీళ్ళు. నేను చెబుతాను రండి అన్నాడు. ఈయన నీళ్లలోకి దిగారు. ఆ నీళ్లలోకి దిగ్గానే బుడుంగును ములిగి చచ్చిపోయారు. ఇంకా మంత్రం లేదు, తంత్రం లేదు. ఆ నీళ్లలో ఏం కర్మయోగం అంటే అది బాగా ఊబి, అడవుల్లో కొన్ని చెరువులు ఊబిగా ఉంటాయి, అందులో దిగి మునిగిపోయారు. పాపం లోపాముద్ర ఉంది. అదేమిటండి మీరు మంత్రం ఇస్తా ఉన్నారు, వాళ్ళిద్దరు చచ్చిపోయారంటే పిచ్చిదానా, మన దృష్టిలో వాళ్ళు చచ్చిపోయారు అనుకుంటున్నాం, చావు దురదృష్టము అని కొందరు అనుకుంటారు. కొంతమందికి అది యోగం కలిగిస్తుంది, కొంతమందికి నరకం కలిగిస్తుంది, వాళ్ళ యోగం ఏమిటో చూడు అన్నాడే. వీళ్ళిద్దరూ నీళ్లలో మునిగి గుడుంగా చచ్చిపోగానే ఆ ఊబిలో వాళ్ళని తీసుకుపోవడానికి అతి భయంకరాకారులైన యమకింకరులు నలుగురు వచ్చారు. ఒక ఇద్దరేమో మొగుడు దగ్గరికి, ఒక ఇద్దరేమో భార్య దగ్గరికి వెళ్ళారు. ఆ యమకింకరులు నల్లగా ఉన్నారు. వాళ్ళ ఒళ్ళంతా బొచ్చు, ఎలుగుబంటికి శరీరం మీద ఉన్నటువంటి జుట్టు లాంటి జుట్టు ఉంది. పెద్ద పెద్ద కోరలతో ఉన్నారు. ఎర్రగా అగ్నిహోత్రాల్లో ఉన్నాయి నేత్రాలు. చేతుల్లో పాశాలు పట్టుకున్నారు, కత్తులు పట్టుకున్నారు, ముళ్ళగదలు పట్టుకున్నారు. భయంకరమైన వివిధ ఆయుధాలతో భయపెడుతూ, రండిరా రండి మిమ్మల్ని బడితి పూజ చేస్తాం అని బెదిరిస్తూ వచ్చి మెడకి తాడేసి వీళ్ళ ప్రాణం బయటికి తీసి, ఆ పక్కనే భయంకరమైన యాతనా శరీరములు రెండున్నాయి. మనం చచ్చిపోయాక యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. అవన్నీ క్రమంగా మనకి ఇంకా 3 రోజులు వస్తాయి కాబట్టి ఆ 3 రోజులు బాగా విందురు కాని శ్రద్ధతో అవి విన్నాక అయినా ఎలా ఉండాలో తెలుస్తుంది కనీసం. ఈ యాతనా శరీరంలోకి మన ప్రాణాన్ని ప్రవేశపెడతారు. మన శరీరానికి ఆధారం ఒకటి కావాలి. మన ప్రాణం నిలబడదు. ప్రాణం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ప్రాణం ఎటువంటిది అంటే దానికి ఏదో ఒకటి పట్టుకోమ కావాలి, ఆధారం కావాలి. ఇప్పుడు మన శరీరంలో ఉన్న ప్రాణం అతి సూక్ష్మంగా ఉంటుంది. అది ఎవరికీ కంటికి కనపడదు. దానికి ఆత్మ అని పేరు. ఈశ్వరుడు తన శరీరం నుంచి 2 భాగాలుగా ఒకప్పుడు విడిపోయాడు. పరమాత్మ అంటారు ఈశ్వరుణ్ణి. ఆయన శరీరమే, ఆయనలో ఉన్న ఒక గొప్ప తేజస్సు
ద్విధాభగోవా రెండుగా విభజింపబడింది. ఒకటేమో సమస్త లోకాలలో వ్యాపించి ఉన్న పరమాత్మ, రెండవది అందులోంచి విడిపడిన జీవాత్మ. ఈ జీవాత్మ క్రమంగా అణువులుగా విభజింపబడింది. ఈ అణువులు సూక్ష్మాతి సూక్ష్మములై కోటాను కోట్లుగా విడిపోయాయి. ఈ కోటాను కోట్ల అణువులే, అణువుతో పోలుస్తున్నాం కానీ అణువు కంటే కూడా సూక్ష్మం. ఇవి క్రమంగా 84 లక్షల జీవరాశులుగా, 4 రకాల ప్రాణులుగా, అండజము, స్వేదజము, జరాయుజము, ఉద్భిజము అని 4 రకాల ప్రాణులుగా విడిపోయాయి. అండజములంటే గుడ్ల నుంచి పుట్టేవి, అండ అంటే గుడ్డు, జ అంటే పుట్టేవి. అండజములనగా గుడ్ల నుంచి, పాములు గుడ్ల నుంచి పుడతాయి, మొసళ్ళు గుడ్ల నుంచి పుడతాయి, కోళ్ళు గుడ్ల నుంచి పుడతాయి, రకరకాల పక్షులు ఇవన్నీ గుడ్ల నుంచి పుడతాయి. ఈ విధంగా ముందు గుడ్డు, అందులోంచి ప్రాణులు తయారయ్యేవన్నీ అండజములు. స్వేదజములంటే చెమట నుంచి పుట్టేవి. ఇదిగో నెత్తి మీద రోజు తలకాయ అంటుకోవాలి, చక్కగా కుంకుడుకాయలు పెట్టి భగవంతుడు ఇచ్చాడు మనకి, అందుకే అడవుల్లో కుంకుడుకాయలు. ఈ కుంకుడుకాయలు బాగా నానబెట్టి రసంతో తలదు అంటుకోకపోతే తరచుగా చెమట పట్టి ఈ చెమట వల్ల పేలు తయారవుతాయి. ఈ పేలన్నీ స్వేదజములు. మన తల వెంట్రుకలలో అడుగున పుట్టేటటువంటి చెమట నుంచి పుడతాయి. స్వేదము అంటే చెమట, జా అంటే పుడతాయి, చెమట నుంచి పుడతాయి. పేలన్నీ స్వేదజములు. మంచం మీద పడుకోండి, మన వీపుకున్న చెమట మంచానికి అంటుకోగానే వెంటనే మంచం మీద నుంచి నల్లులు పుడతాయి. ఈ నల్లులు కూడా స్వేదజములే, అవి మనల్నే కొడతాయి. మన శరీరం నుంచి పుట్టి మన పిల్లలు మనల్ని తిట్టి కొట్టినట్లుగా. ఇక సెగ్గడ్డలు, కురుపులు, తుమ్ములు వీటన్నిటి నుంచి కూడా చెమటలోంచి కొన్ని బ్యాక్టీరియా పుడతాయి. ఇవన్నీ స్వేదజములే. ఇక మూడవది ఏమిటి, ఉద్భిజములు అనగా విత్తనములను చీల్చుకొని పుట్టేటటువంటి చెట్లు. ఈ చెట్లన్నీ విత్తనములు నేల మీద పడి మట్టిలో కప్పుబడి నీళ్లు పడగానే మట్టిలో బాగా నాని ఆ విత్తనం క్రమంగా చీలి రెండుగా విభజింపబడి అందులోంచి బయటకు వస్తాయి. విత్తనములు రెండుగా విభజింపబడి పుట్టే వీటన్నిటినీ కూడా ఉద్భిజములు, భూమిని చీల్చుకుని విత్తనము నుండి పుట్టినవి. ఇవి మూడవ కేటగిరీ. ఇక 4 రకాల ప్రాణులు ఏమిటి, జరాయుజములు. తల్లి గర్భకోశంలో మావి అని ఉంటుంది, ఆ మావి నుంచి పుట్టేవి. అంటే ఈ గేదెలు, ఎద్దులు, మనుష్యులు వీళ్ళందరూ కూడా జరాయుజములు అనమాట, మావి నుంచి పుట్టేవారు. ఈ రకమైన ప్రాణులుగా ఈ పరమాత్మ నుంచి విభజింపబడినటువంటి అణువులు, ఆత్మలు పుట్టాయి. మళ్ళీ ఈ శరీరం విడిచిపెట్టగానే వీటికి ఇంకొక శరీరం కావాలి. అలా శరీరము ఆధారంగా ఉండి తీరాలి. అందుకే శరీరమునకు ఇంకో పేరు ఉపాధి. ఉపాధి అనగా బ్రతకడానికి ఆధారమైనది. అందుకే ఇప్పటికూడా ఉద్యోగానికి ఉపాధి కేంద్రం అని ఎందుకు పేరు పెట్టారంటే దానివల్ల నువ్వు బతుకుతున్నావు కనుక. అంతేగాని ఉపాధి అంటే కేవలం ఉద్యోగం అనుకోకండి, అది ఊరికే ఒక భాగం. మన శరీరము, మానవ శరీరం ఇది ఒక ఉపాధి. శరీరం విడిచిపెట్టాక పాపాత్ములైతే ఈ పాపాత్ములకి యమకింకరులు నల్లని దుబ్బు శరీరం ఇస్తారు. ఆ శరీరానికి యాతనా శరీరం అని పేరు. అదే మనం పుణ్యం చేస్తే దివ్య శరీరంలో ప్రవేశించి స్వర్గానికి వెడతాం. ఇంకా మహామహాపుణ్యాలు చేస్తే ఇదిగో వైకుంఠం, బ్రహ్మలోకం, మణిద్వీపం, కైలాసం వంటి లోకాలకు వెడతాం. ఇలా వారి వారి పుణ్యముల వల్ల ఎవరికి ఏ దేవుడి మీద ఎక్కువ భక్తి ఉంటే ఆ లోకానికి ఆ దివ్య శరీరంతో వెడతాం అన్నమాట. ఇప్పుడు ఈ ఇద్దరిని తీసుకెళ్ళడానికి యమకింకరులు వచ్చి ప్రాణం తీసి యాతనా శరీరం పట్టుకొచ్చి యాతనా శరీరంలో ప్రాణాన్ని ప్రవేశపెట్టబోతూ ఉండగా హఠాత్తుగా కైలాసం నుంచి అత్యద్భుత దివ్య రూపంతో 10 చేతులు, 5 తలలు కలిగిన శూలం, డమరుకం, లేడి మొదలైనవి ధరించిన మహానుభావులు వచ్చారు. అచ్చం వాళ్ళంతా ఈశ్వరుడు ఎలా ఉంటారో అలా ఉన్నారు. శివలోకంలో శివుడి దగ్గర ఉన్న దూతలు శివుడిలాగే ఉంటారు. అందుకే వాళ్ళని కైలాస ప్రమథగణములు అంటారు, కైలాసవాసులు. వాళ్ళు 4 వచ్చారు. రావడంతో ఈ ఆత్మలకు ఉన్న యమపాశాన్ని కత్తిరించారు. ఆ ఇద్దరిని పట్టుకున్నారు. 2 అందమైన ప్రమథగణాల శరీరాలు పట్టుకొచ్చారు వాళ్ళు. ఆ గణాల శరీరంలోకి ఇద్దరిని ప్రవేశపెట్టారు. అప్పుడు యమకింకరులు అన్నారు, ఏమండి ఇదేమిటండి అన్యాయం అండి, వీళ్ళిద్దరూ మాకు గెస్ట్లు అండి, చీప్ గెస్ట్లు అండి. వీళ్ళని మేము యమలోకానికి తీసుకెళ్ళి నానా రకాలుగా హింసించి యాతనలు పెట్టి
కుంభీపాకం రౌరవం వంటి నరకాలకు పంపి ఆ తదనంతరం మళ్ళీ భూలోకంలో మానవ జన్మ ఇస్తామండి. ఎందుకంటే వీళ్ళు పరమ దుర్మార్గులు, ఎన్నో జంతువుల్ని చంపారు, ఎన్నో రకాల పాపాలు చేశారు, వీళ్ళు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. ఆ పాపాల వల్ల వీళ్ళకి శరీరాలు పోవాలి, వీళ్ళని మళ్ళీ నరకాలలో శిక్ష అయిపోయాక భూలోకంలో పాములుగా, కుక్కలుగా, పురాణాలు జరుగుతూ ఉంటే గందరగోళం చేసే కోతులుగా, ఇలా ఎన్నో రకాలుగా పుట్టించి ఆఖరిన కుంట్యాళ్ళుగా, గుడ్డ్యాళ్ళుగా, నడ్డ్యాళ్ళుగా పుట్టేలా చేస్తాం అనగానే అప్పుడు శివకింకరులు అన్నారు, మీరు అన్నది నిజమే, వీళ్ళు పరమ పాపాత్ములు, ఇప్పటి వరకు లక్షల కొలది కోట్ల కొలది జీవుల్ని చంపారు, జంతువుల్ని తిన్నారు, శివరాత్రి నాడు కూడా కళ్ళు తాగారు, శ్రీశైలం వంటి దివ్యక్షేత్రాలకు వచ్చి అక్కడ కూడా కళ్ళు మాంసంతో బతికారు వీళ్ళు, సందేహం లేదు వీళ్ళని శిక్షించాలి, కానీ శివధర్మం మీకు తెలియదు అనగానే ఇదంతా గరుత్మంతుడు వింటున్నాడు కృష్ణుడి ద్వారా గరుడ పురాణంలో. అది మర్చిపోకండి, నేను మళ్ళీ చెబుతున్నాను, గరుడ పురాణం నదిగా పుస్తకం కూడా పట్టుకొచ్చాను ఇక్కడికి, అందుకే శ్లోకాలతో ఉన్నది హిందీ తాత్పర్యంతో. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే శివరాత్రి మహిమ గురువుగారు గరుడ పురాణంలో చెప్పారా, ఇంకెక్కడి నుంచి అయినా పట్టుకొచ్చారా అని అడిగితే చెబుతా. ప్రతీదీ ఒక ప్రమాణ గ్రంథం ఎందుకు తెస్తానంటే నాకు చూడవలసిన అవసరం కోసం కాదు, ఎవరైనా రేపు అడిగితే వాళ్ళకి ఆ శ్లోకం ఆ కథ చూపించాలి. గరుడ పురాణం అంటారు, శివరాత్రి మహిమ చెబుతున్నారు ఏమిటని ఎవరైనా అడిగితే వారి పిచ్చివాళ్ళలా గరుత్మంతుడికి కృష్ణుడు చెప్పాడురా అని చూపించాలిగా మరి నేను. అందుకని అందులో గరుత్మంతుడు అన్నాడు, భగవాన్ వాసుదేవ చాలా ఆశ్చర్యంగా ఉంది, యమకింకరులు నిజంగా దుర్మార్గులు పట్టుకెళ్ళి శిక్షించాలి కదా, వాళ్ళు అన్ని జంతువులు శిక్షించారు కదా, చంపారు కదా, కళ్ళు తాగారు కదా, అయినా శివకింకరులు ఎందుకు వచ్చారని గరుత్మంతుడు అడిగాడు అనుమానంతో. అప్పుడు చెప్పాడు విష్ణు, నాయన అదేరా శివతత్వం అంటే, అందుకే శివుడు వంటి కరుణామూర్తి లేడన్నారు, అబ్బా బాలాశంకరుడు ఆయన, వాడు ఎన్ని పాపాలు చేసినా ఇన్ని నీడు మళ్ళీ పోయిగానే, ఇన్ని పాలు పోయిగానే, సద్యోజాతం అనే మాట చెవిలో పడగానే, పోన్లే వీడు మా అబ్బాయి అని వాడి పాపాలు క్షమిస్తాట, అందుకే శివుడిని పట్టుకోమన్నారు. కరుణ ఎక్కువ ఆయనకి, మిగతా వాళ్ళు అంత తొందరగా కరుణించలేరు. ఈయన పాపం ఎంత అమాయకుడండి, మనం ఆయన మీద ఎంత విభూతి పోసామా, ఆ విభూతి చూడగానే. నిజానికి విభూతి మిగతా వాళ్ళు ఎవరైనా స్వీకరిస్తారా, మనం బయలుదేరేటప్పుడు పాండ్స్ పౌడర్ దిక్కుమాల పౌడర్లు పూసుకుని ఒళ్ళంతా బోల్ డబ్బులు ఖర్చు పెడుతున్నాం, పాప ఆయన ఏదో ఎంత బూడిదల పోయి కానీ బూడిద పోసావా అనకుండా నా మీద ఎంత సుగంధ ద్రవ్యం పూసావు నాయన అని దగ్గరికి పిలిచి ప్రేమగా చీరి వాళ్ళ ఆవిడ చేతిలో పెడతాట, ఇదిగో ఏమే వీడిని జాగ్రత్తగా చూసుకుంటాట, ఆవిడ అన్నం పెట్టి ఆదరిస్తుంది. ఎంత కరుణ, ఆయన అవ్యాజ కరుణామూర్తి, వీళ్ళు చేసిన పాపాలన్నిటినీ ఆయన తొలగించాడనగానే అదే మాకు అర్థం అవ్వట్లేదు, ఎలా తొలగేయండి అన్నాడు మళ్ళీ గరుత్మంతుడు. మీరు నన్ను అడిగిన ప్రశ్నే ఆనాడు యమకింకరులు కైలాస భటుల్ని ప్రమద గణాలను అడిగారు, వాళ్ళు చెప్పిన సమాధానం నీకు చెబుతున్నాను గరుడా విను. ఓ యమకింకరులారా, ఈ భార్యాభర్తలు ఎన్ని పాపాలు చేసినా, ఎంత దుర్మార్గులైనా వీళ్ళ పాపాలు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకం చేయటం వల్ల పోయాయి అన్నారు ప్రవతగణాలు. అప్పుడు మళ్ళీ వాళ్ళు అన్నారు, అన్నీ ఇలాంటి కబుర్లే చెబుతారండి మీరు, మేము సామాన్యులం కదా, పెద్దగా చదువుకోలేదని డబ్బా ఇస్తున్నారండి, మీరు గొప్పవాళ్ళు కదానని, అసలు వీళ్ళు ఏ శివరాత్రి నాడు ఉపవాసం ఉన్నారండి, ఎప్పుడు అభిషేకం చేశారండి అని అడిగారు. యమకింకరులారా, నేటికి సంవత్సరం క్రితం శివరాత్రి నాడు ఈ బోయవాడు, ఈ సుందరసేనుడు, అతని భార్య జాగరణ ఉండి ఉపవాసం చేసి రుద్రాభిషేకం చేసి బిల్వపత్రాలతో పూజించారు. మళ్ళీ అనుమానం వచ్చింది యమకింకరులకి, ఎంత బోధ పడుతుందా అనుకున్నా బోధపడ్డంలో మాకు, ఎంత ఆలోచించినా మేము ఎరిగి వీళ్ళు ఉపవాసం ఉండలేదు, మా చిత్రగుప్తుడు కూడా చిట్టాలో రాయలేదు అనగానే అప్పుడు వాడు చిరునవ్వు నవ్వి, మొన్న గడచిన శివరాత్రి నాడు వీళ్ళకి పెళ్లి రోజు, పెళ్లి రోజు నాడు మాంసం తెమ్మని వీళ్ళ ఆవిడ పంపింది, కానీ వీడికి వేట దొరకల చెట్టెక్కాడు. అప్పుడు వీడి తోలు తిత్తి నుంచి ఉన్న నీళ్లు కింద శివలింగం మీద పడ్డాయి అనగానే వీళ్ళు తెల్లబోయి, అది అభిషేకం అంటారా అండి, వాడికి జింక దొరకలేదు అందువల్ల చెట్టెక్కాడు, పులిని చూసి భయపడి చెట్టెక్కాడు, చలికి వడికితే చంకలో ఉన్న తోలు తిత్తి మీద ఉన్న నీళ్లు లింగం మీద పడ్డాయి, అటు ఇటు కదలడంలో బిల్వపత్రములు లింగం మీద పడ్డాయి,
అయినా అది అభిషేకమేనా అది పూజేనా అంటే బాంధవమునైన వగనైన పగనైన ప్రీతినైన ప్రాణభీతినైన ఏమాత్రం తెలియదట్రా మీకు భగవంతుడి సేవ ఎలా చేసినా పర్వాలా బంధుత్వంతో అయినా శత్రుత్వంతో అయినా భయపడుతూ దుఃఖంలో ఉండి కష్టాల నుంచి బయటపడడానికైనా ప్రేమతో అయినా ప్రాణభీతితో అయినా తిండి దొరక్కైనా దొరికైనా పరమేశ్వరుణ్ణి సేవిస్తే ఫలితం వస్తుంది వీడు చిరుతపులి మీద భయంతో చెట్టెక్కి భయంతో నీళ్లు పోసిన అభిషేకమే ఉడుకుతూ ఉండడం వల్ల కదులుతున్నాడు వీడు కదులుతూ ఉండడం వల్ల చెట్టు కదిలింది చెట్టు మీద ఆకులు వచ్చి శివలింగం మీద పడ్డాయి అయినా అది రుద్రాభిషేకం బిల్వపత్రార్చనే తిండి లేక ఉపవాసం ఉన్నా అది ఉపవాసమే ఏ వంకతో చేసినా అది పూజయే అదే ఈశ్వరుడి అనుగ్రహము పొరపాటున మీకు ఇంకా ఆశ్చర్యం చెప్పమంటారా ఇంకో విచిత్రం ఒకడు బహిర్భూమికి వెళ్ళాట చెంబు పుచ్చుకుని చెంబులో కొద్దిగా నీళ్లు మిగిలాయి ఆఖరణ ఆ నీళ్లు అలా పారబోసేట ఆ నీళ్లు వెళ్ళి శివలింగం మీద పడితే అవి కూడా అభిషేకమని సేకరించి వాడికి కూడా వరం ఇచ్చాడు ఆయన ఇంతకంటే ఇంకేమున్నది శివుడి యొక్క అనుగ్రహానికి అసలు నిజానికి చెంబు పుచ్చుకుని మలమూత్ర విసర్జనకి వెళ్ళినటువంటి వాడు చెంబులో మిగిలిన నీళ్లు ఏదో పొరపాటున విసిరేస్తే అవి కూడా నాకు ఇష్టమే అని సేకరించి అపూర్వ కరుణ ఈశ్వరుడి దగ్గర ఉన్నది కనుక ఆయన్ని భక్త వశంకరుడు అన్నారు భక్త వశంకర భక్తులకు వశమయ్యేవాడు అంతకంటే కరుణామూర్తి లేడు శివతత్వం మీకు తెలియదు శివుడు అగ్ని లాంటి వాడు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పి ఎలా కాలుతుందో శివుడి పూజని భక్తితో అయినా అభక్తితో అయినా తెలిసైనా తెలియకైనా అపచారంతో అయినా అది చేస్తే ఉపచారం కిందే భావిస్తాడు వాడి పాపములు తొలగిపోతాయి వాడిని అనుగ్రహించి వాడికి మోక్షం ఇస్తాడు అని యమకింకరుణ్ణి తరివేసి ఈ ఇద్దరిని పట్టుకుపోయారు ఎప్పటికీ కూడా ఆ ఇద్దరు శివుడి దగ్గర భక్తగణముగా కైలాసవాసులుగా ప్రమథగణాలుగా ఉన్నారు వాళ్ళల్లో ఒకణ్ణి భృంగి అంటారు మరొకణ్ణి భృంగిరిటి అంటారు భృంగి భృంగిరిటి అనే పేరుతో ఇద్దరు బోయవాళ్ళు దంపతులు పైకి వెళ్ళి శాశ్వతంగా శివలోకంలో ఈశ్వరుడికి సేవ చేస్తూ ఉండిపోయారు ఎంత యోగమో అర్థమయ్యిందా కాబట్టి గరుడ శివరాత్రి మహిమ నిమించిన మహిమ మరొకటి లేదు ఈ సృష్టిలో ఈశ్వరుడికి పొరపాటున కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎలా చేసినా అంత శక్తి వస్తుంది ఈ కథ విని భక్తులు శ్రద్ధతో ఈశ్వరుణ్ణి శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి అభిషేకం చేస్తే ఇక వారికి వచ్చే ఫలితం ఎంతో ఆలోచించు అని స్వయంగా శ్రీ మహావిష్ణువు శివరాత్రి మహిమని గరుత్మంతుడికి చెప్పాడు అప్పుడు గరుత్మంతుడు అన్నాడు ఏమండి ఇప్పుడు వాళ్ళంటే అదృష్టవంతులు అయ్యారు ఏదో ఒక వంకతోటి మొత్తం మీద అక్కడ అభిషేకం చేశారు ఒకవేళ అభిషేకం చెయ్యకపోతే వాళ్ళ కర్మ ఏమిటి అసలు ఎవడు ఏ పాపం చేస్తే ఏ లోకానికి వెడతాడు ఎవడు అదృష్టం ఏమిటో చెప్పమంటే అప్పుడు చెప్పాడు ఆయన అన్నిటికంటే గొప్ప యోగం ఏమిటంటే ఉపాసనలలో శివకథ శ్రవణం శివస్మరణ ఇవి చాలా ఉత్తమమైనవి నీళ్లు పోయకపోయినా పువ్వులతో పూజ చేయలేకపోయినా నైవేద్యాలు పెట్టలేకపోయినా అందుకే రోజు మహానివేదన చేసేటప్పుడు మనం చేయలేకపోయామేమని బెంగెట్టుకోకండి ఇది చాలా పెద్ద పొరపాటు ఆయనకి ఏం పెట్టినా సంతోషిస్తాడు అలాగని అన్నీ ఉన్నప్పుడు మాత్రం సాగుబడి ఉన్నప్పుడు మాత్రం నాటకం ఆడకూడదు ఈ పోటండి నాకు ఓపిక లేక అన్నం వండలేకపోయాను లేక కూరలు చేయలేకపోయాను ఏదో తోచిన పండు పెట్టాను పొరపాటు చేశానేమో ఆయనకి అపచారం చేశానేమో అని ఒక ఆవిడ నన్ను ఒకప్పుడు అడిగింది అది అపచారం కాదు శక్తి ఉండి కావాలని బద్దకిస్తూ ఏ టీవీ సీరియల్లో చూసుకుని నువ్వు నైవేద్యం వండకపోతే దోషం కానీ ఏదో ఒక ఊళ్ళో లేవు లేక ఒంట్లో బాగాలేదు నీరసంగా ఉంది ఈ పూట ఉపవాసం ఉండలేవు గ్యాస్ ట్రబుల్ వస్తుంది అటువంటిప్పుడు వండలేకపోతే ఆయన ఏం పట్టించుకోడు ఆయనకి కావలసినంత అన్నం వద్దనుకుంటున్నావేమో భక్తి కలుగుకూడు పట్టెడైనను చాలు ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల భాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అని ఉరికి అన్నట్టండి వేమనా ఆ చిత్తశుద్ధి ఉండాలి అది లేకపోతే నువ్వు ఎన్ని పెట్టినా ఉపయోగం లేదు అది ఉంటే ఏది పెట్టినా స్వీకరిస్తాడు కానీ వీటన్నిటికంటే
కాసేపు కూసేపు ఒక అరగంట పావుగంట కనీసం 5 నిమిషాలైనా శివుడి కథ వినండి, శివనామ స్మరణ చేయండి. ఇది ఉత్తమ మార్గం. ఇంకా మిగతా ఉపచారాలన్నీ తదనంతర మార్గం. ఈ శివకథని శ్రవణం చేసినటువంటి వాడు తప్పక స్వర్గం వంటి దివ్యలోకాలకి వెడతాడు. కానీ శాస్త్రాచారాలు విని కూడా ఎక్కడైనా మన కళ్ళ ముందు ఈశ్వరుడి కథ జరుగుతూ ఉంటే అక్కడ వినకుండా ఉన్నా లేక భగవన్నామం చెయ్యకపోయినా అవకాశం ఉండి కూడా భగవద్ దర్శనం చేయలేకపోయినా పిల్లల మీద వ్యామోహంతో వాళ్ల కోసమే సంపాదనలో పడిపోయి మన గురించి పట్టించుకోకపోయినా అటువంటి వాళ్ళు నరకానికి వెడతారు. ఎంతెంత చేసే పుణ్యం వంతంతయే శక్తి నిచ్చు తళిలియ తళియ నిడిన అన్నం బును బోలే. నీవు ఎంతెంత పుణ్యము చేశావో అంతంత ఫలితం తగిన రీతిలో వస్తుంది. ఎలాగా అంటే ఒక వ్యక్తి అన్నం వండుకున్నట్ట, ఈ పూట తినను అని కూర్చున్నాడు. ఇంతలో ఎవరికో కోపం వచ్చింది, బలాత్కారంగా ఇంత ముద్ద నోట్లో పెట్టి వీడు నోరు తెరవకంగా గట్టిగా నొక్కేశారు. అప్పుడు ఏమవుతుంది, తడియనిడిన అన్నం అంటే ఏమిటో తెలుసా, బలాత్కారముగా నోట్లో పెట్టి కుక్కి లోపలికి పంపిన అన్నం అని అర్థం. చిన్నపిల్లలకు ఒక్కోసారి తిక్కు వస్తుంది, ఎందుకు తిక్కు వస్తుందో తెలియదు. అందుకని నేను అన్నం తిన్నంటారు. పొద్దున్నే స్కూల్కి వెళ్ళమంటే కొంతమంది పిల్లలకు మండిపోయి ఆ పూట అన్నం తినమన్నారు అనుకోండి, బతిమాలి పెట్టలేం కదా. కానీ ఎవడన్నా మొండాడు ఒకడు వచ్చి ఇంత ముద్ద నోట్లో పెట్టి వాడు ఉమ్మకుండా నోరు పెట్టి గట్టిగా కొట్టి అలా పెట్టేస్తే కాసేపటికి చచ్చినట్టు గుట్టుకుని మింగుతాడు. అలా నోట్లో పెట్టి బలాత్కారంగా గొంతుకులో పెట్టి మింగించిన అన్నం కడుపులోకి వెళ్ళాక దాని ప్రభావం చూపిస్తుంది. అలాగా గొంతు దిగిన అన్నము తన ప్రభావమును ఎలా చూపిస్తుందో, అన్నం తింటే ఆకలి తీరడమో లేకపోతే అందులో మందు ఉంటే ఉపయోగపడటమో ఏదో జరుగుతుంది కదా. అలాగే ఎంత నువ్వు చేసావో పుణ్యం పాపం నీకు అంతంతా ఫలితమిస్తాయి. కానీ పుణ్యకర్మల వల్ల స్వర్గాది లోకాలకెళ్ళి భూలోకంలో పవిత్ర జన్మ ఎత్తుతావు, అదే పాపం చేస్తే ఇదిగో భయంకరమైన జన్మలు ఎత్తుతావు. ఒక వ్యక్తిని చూడగానే వీడు స్వర్గం నుంచి వచ్చాడా లేక నరకం నుంచి వచ్చాడా అని మనకు అర్థమైపోతుందిట. గురుదేవ ఋషి పితృప్రపూజనం, రోజు గురువులకి భక్తితో నమస్కారం చేస్తున్నాడంటే ఎవడన్నా గురువుగారు అని లేవగానే పాదాలకు నమస్కరించి గురువుగారే మాకు సమస్తమని పూజించాడంటే వాడు స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముడు. గురువుగారు కనబడగానే కాలెత్తేలాగా నీకెందుకు నమస్కరించాలని కుర్చీలో కూర్చుని గురువుగారిని తిట్టాడంటే వాడు నరకం నుంచి వచ్చిన పాపాత్ముడు. కాబట్టి మీలో గురుభక్తి ఉందా, స్వర్గం నుంచి వచ్చిన పుణ్యాత్ములు. గురుభక్తి లేదా, వాళ్ళు పరమ పాపాత్ములే. మీరు చూశారో లేదో పురాణాల్లో కూడా కొంతమంది దిగాక కాలడ పెడతారు దిక్కుమలాడ అన్నట్టుగా, అంటే వాడు నరకం నుంచి వచ్చిన పరమ పాపాత్ముడు. గురుదేవర్షి పితృప్రపూజనము సద్గోష్ఠి ప్రియత్వంబు సుస్థిర సత్యోక్తి సమస్త భూతదయ మైత్రీ సాధు సాంగత్యము పరలోకాభ్యుదయ క్రియారతి శృతి ప్రామాణ్య సందర్శనం బరయన్ స్వర్గము వాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజల్ రూపా. గురువులయ్యాక దేవతల్ని ఎక్కడ ఆలయం కనపడినా భక్తితో నమస్కరిస్తున్నారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూమి మీదకు వచ్చినట్టే. ఋషులు కనబడగానే నమస్కరించారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. తల్లికి తండ్రికి పితృప్రపూజనం అన్నాడు. మీకు ఇందాకడికి ఇక్కడికి తేడా చెప్పమంటారా, గురుదేవర్షి పితృప్రపూజనం. పూజించడము అంటే ఏదో యథాశక్తి, కానీ ఇక్కడ పూజించడం వల్ల ప్రపూజ చాలా భక్తితో వినయంతో పూజించాలి. గురువులని దేవతల్ని ఋషిని తల్లిదండ్రుల్ని ఇంకా పూజించటంలో ఇంతకంటే పరమాత్మ లేడు అనాలి. ఏ వ్యక్తిని పూజించకపోయినా పర్వాలా, తల్లిదండ్రుల్ని మాత్రం పూజించి తీరాలి. ఎంత కోపం వచ్చినా తండ్రిని నోటికొచ్చినట్టు తిట్టకూడదు. ఏం కలియుగం ఇప్పుడు, ఈ కలియుగంలో తెలియక తల్లిదండ్రులు నోటికొచ్చినట్టు బండబూదులు తిట్టేస్తున్నారు, మహాపాపం తెలుసా అది. అది పితృప్రపూజనం. నేను చెప్పిన ఈ పద్యం కంఠస్థం చేయించండి పిల్లల చేత. తల్లిదండ్రుల్ని పరమాత్మ కంటే ఎక్కువగా పూజించాలి. కోపం వచ్చినా సరే అణుచుకో.
కుపుత్రు జాయేత క్వచిదపి కుమాతాన భవతి. కొడుకులు దుర్మార్గులై ఉండొచ్చు కానీ కుమాతాన భవతి, చెడ్డ తల్లి ఉండదు అని ఎప్పుడో మహానుభావుడు శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి ఇలాంటివి దృష్టిలో పెట్టుకోవాలి, తల్లిదండ్రుల్ని భక్తితో పూజించాలి. సద్గోష్ఠి ప్రియత్వం, మీరు చేస్తున్నది ఇప్పుడు సత్సాంగత్యం, భక్తితో శ్రద్ధగా కూర్చున్నారు, కబుర్లు మానేశారు, పక్కన గందరగోళం చేస్తున్న కోతుల్ని కూడా పట్టించుకోకుండా పురాణం మీద తప్ప ఇంకెక్కడికి దృష్టి వెళ్ళడంలా, అంత గొప్పవాళ్ళు. ఇలా సద్గోష్ఠి ప్రియత్వం ఉంటే మీరంతా దేవలోకం నుంచి వచ్చిన పుణ్యాత్ములు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు, లేని వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళి బయట బజార్లో మినపట్టు తిందామా లేక ఇడ్లీ సాంబార్ తిందామా అంటూ కూర్చుంటారు. సినిమాలు షికార్లకు పోతారు, అసలు శ్రీశైలం ఎందుకు వస్తారు వాళ్ళు? వాళ్ళు వెళ్ళే చోట్లు వేరే ఉంటాయన్నమాట. ఇలా సద్గోష్ఠి ప్రియత్వం ఉందంటే వీళ్ళు స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళే. సుస్థిర సత్యోక్తి, ఎప్పుడు సత్యం తప్ప అసత్యం పలకూడదు. మనం చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఎందుకంటే ఆడటం, ఫోన్ చేసామంటే ఫోన్ చేయలేదు అప్పటిదాకా ఒక అరగంట మాట్లాడి, అలాంటి అబద్ధాలు ఆడకూడదు. అసత్యం ఆడని వాడే, సత్యం మీద ప్రియం కలిగిన వాడే స్వర్గం నుంచి భూమికి వచ్చినవాడు. సమస్త భూతదయ, ప్రాణుల్ని ప్రేమించి తీరాలి, ప్రతి ప్రాణిని ప్రేమించాలి, అలా ప్రేమించిన వాడు స్వర్గం నుంచి వచ్చాడనమాట. మైత్రి, స్నేహం తప్ప శత్రుత్వం తెచ్చుకోకూడదు. ఏ స్కూల్కి వెళ్ళినా ఆ స్కూల్లో వాడు మనకి మిత్రులు అవ్వాలి. అందరితో యుద్ధం వస్తుందంటే మనలో తెలియకుండానే పాపం ఉంది, పూర్వజన్మ పాపం వల్ల పుట్టినటువంటి వాళ్ళకి మాత్రమే శత్రుత్వం ఎక్కువైపోతుంది. కాబట్టి సమస్త భూతదయ, మైత్రి, సాధు సాంగత్యమున్, సాధువులతో స్నేహం కలిగి ఉండాలి. అలా ఉన్నారంటే స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళే. పరలోకాభ్యుదయ క్రియారతి, ఈ లోకం కంటే పై లోకాలు గొప్పవి. ఎంత పిచ్చ పిరుగులు, కొంతమంది చచ్చాడండి విముక్తి అయిపోయింది అనుకుంటారు. అంటున్నాడంటే వీడు స్వర్గం నుంచి పుట్టలేదు, నరకం నుంచి పుట్టాడని అర్థం. ఇక్కడితో అమ్మాయ పేడ వదిలిపోయింది అనుకోద్దు మీరు. ఇక్కడ నువ్వు చచ్చావంటే అక్కడి నుంచి మొదలవుతాయి. పుణ్యం చేసావా స్వర్గం వంటి లోకాలు కడతావు. నీ కంటికి కనబడకపోతే కంటికి కనబడనవన్నీ లేవని అనుకుంటున్నావా? ఇవాళ వాడు చచ్చిపోయాడు, అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నాడు, పేడ వదిలిపోయింది, లేక వాడు చచ్చిపోయాడు, వాడు పని అయిపోయింది అని అనుకోవద్దు. వాడు చచ్చాక వాడు చేసిన పాపాల వల్ల భయంకర నరకాలు అనుభవిస్తాడు. లేదా పుణ్యం చేశాడు, ఇప్పుడు పద్మాకర్ గారు చెబుతున్న ఈ 5 రోజుల పురాణం విన్నారనుకోండి, ఇక గ్యారంటీగా మీరు నరకలోకానికి వెళ్ళరు, గ్యారంటీగా స్వర్గమో లేక కైలాసం వంటి లోకాలు కడతారు, అలా వెళ్ళి తీరతారు. దీనికి పరలోక అభ్యుదయ క్రియారతి, పరలోకమునకు వెళ్ళాలనే కోరికతో మంచి పనులు చెయ్యడం, పరలోకం మీద ఆసక్తితో ఉత్తమ గతులు పొందాలనే కోరికతో ఉన్న వాళ్ళంతా స్వర్గం నుంచి పుట్టిన పుణ్యాత్ములు. కాబట్టి ఇక మీద ఎప్పుడు పిచ్చి మాటలు, మాకేం కనబడుతుందండి, కనబడదుగా అంటుందో ఆవిడ. కనబడకపోతే కనబడనివి ఎన్నో ఉన్నాయి, అవన్నీ లేవని అంటామా? గాలి కనబడుతోందా? ఆత్మలు కనబడుతున్నాయా? ఈశ్వరుడు నీ గంటికి కనబడతాడా? ఇలాగా కనపడ్డు అంత మాత్రం చేత కాదంటున్నావా? విత్తనంలో మర్రి చెట్టు కనబడుతుందా? పెరిగాక కనబడుతుంది. అడవుల్లో పాములు ఉన్నాయి, ఒప్పుకుంటున్నావా లేదా? క్రూర జంతువులు ఉన్నాయి, ఒప్పుకుంటున్నావా లేవా? సముద్రంలో అడుగులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కనబడతాయా? అన్నీ ఎందుకు కనబడతాయి? అసలు నీ చర్మం కింద మాంసమే నీకు కనబడదు, కనబడిందంటే నువ్వు చస్తావు. కాబట్టి కనబడడం లేదనుకోవద్దు, అది ఒట్టి నాస్తికవాదం అంటారు దాన్ని. కాబట్టి ఇక మీదట అలా ఎప్పుడు అనుకోవద్దు. శరీరమును అందుకే ఆత్మహత్యతో విడిచిపెట్టద్దని చెప్పారు గరుడ పురాణంలో. చచ్చి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు నరకానికి పోతారు. చీటికి వాటి కోపం వచ్చి నేను చచ్చిపోతున్నానా, నేను స్కూల్కి వెళ్ళన్నానా అని అనద్దు. నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను కాబట్టి చచ్చిపోతాను అనద్దు. చచ్చిపోతే ఇంకా నష్టం, మళ్ళీ పుట్టి ఇంకో కష్టం పొందుతావు, ఇంతకంటే వెనక్కి దిగజారిపోతావు. కాబట్టి తొందరపడి పొరపాటును కూడా ఆత్మహత్య చేసుకోరాదు. భక్తితో పురాణాలు వినండి, భగవంతుడు సేవ చెయ్యండి, ఉత్తమ లోకాలకు వెళ్ళాలనే కోరికతో ఉండండి, దానం చెయ్యండి, ధర్మం చెయ్యండి. ఇవన్నీ మనకి పరలోక అభ్యుదయాన్ని ఇస్తాయి. అలా పొందాలనే కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా స్వర్గం నుంచి పుట్టిన వాళ్ళే. శృతి ప్రామాణ్య సందర్శనంబు, వేదం మీద ఆసక్తితో వేదములలో ఉన్న మంత్రములను నమ్మి, వాటిని నమ్మి, వాటిని విని, వాటి ప్రకారం నడుచుకుంటే వాడు కూడా పరమ పుణ్యాత్ముడు అన్నమాట. వీళ్ళంతా స్వర్గమును విడిచిపెట్టి భూలోకంలో పుట్టిన మనుష్యులంతా వీళ్ళు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, గరుడ పురాణంలో 1వ అధ్యాయంలో 113వ శ్లోకంలో చెప్పిన గొప్ప మాట చెబుతాను. వరం హి నరకే లో వాసః, వరం హి నరకే వాసః, నతు దుశ్చరితే గృహే. పరమాత్మ, నేను నరకానికి వెళ్ళినా పర్వాలా, కానీ దుర్మార్గుల ఇళ్లలో దరిద్రపు బుద్ధులతో పుట్టకూడదట. ఎంత గొప్పగా చెప్పాడు. నరకం నయ్యం దేనికంటే తల్లిదండ్రులు తిట్టేవాళ్ళు ఇళ్లలో పుట్టడం, తల్లిదండ్రులు తిట్టేవాళ్ళుగా పుట్టడం,
పురాణముల మీద ద్వేషంతో పుట్టడం, గుడికి వెళ్ళనని వాడి ఇంట్లో పుట్టడం, ఓ దరిద్రపు ఛానల్ నాస్తికపు ఛానల్ ఉంది, రంగురాళ్ళు ధరించడం అంధవిశ్వాసం, జ్యోతిషం మూఢ విశ్వాసం, ఇలా చెప్పే దరిద్రపు వ్యక్తుల కింద మనం పుట్టకూడదు. చిచ్చి, ఆ దరిద్రపు జన్మ ఎత్తకూడదట. దుర్మార్గులుగా, నాస్తికవాదులుగా, వ్యభిచారులుగా, క్రూరులుగా, నీచులుగా, ఆచార వ్యవహారములు లేనటువంటి వాళ్ళుగా పుట్టడం, వాళ్ళ ఇళ్లలో పుట్టడం కంటే నరకం నయ్యం అని చెప్పారు. గరుడ పురాణం 1వ అధ్యాయం 113వ శ్లోకం ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు మనం దుశ్చరితులుగా పుట్టకూడదు. అనగా భక్తితో స్నానం చేయటం, ఆలయానికి వెళ్ళటం. ఇప్పుడు మీరు చేస్తున్నదంతా అంతే. మీరు స్నానం చేస్తున్నారు, విభూతి ధరిస్తున్నారు, ఆలయాలకు వస్తున్నారు. మీరు తల్లిదండ్రులు పొరపాటు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తల్లిదండ్రులు భక్తితో పూజించే పరమ పుణ్యాత్ములు కాబట్టి ఇక్కడికి వచ్చారు అని నేను అనుకుంటున్నానులేండి నా లోపల. మరి ఇక శ్రద్ధాశక్తులతో ఉండడం, నాస్తికవాదం చేయకుండా ఉండడం, ఇవన్నీ ఉత్తమ లక్షణాలు. కుగృహాత్ నవర్తతే నరకాత్ క్షీయతే పాపం. ఎందుకు నరకంలోకి వెళ్ళడం నయం ఈ దుర్మార్గుల ఇళ్లలో పుట్టడం కంటే అంటే, నరకానికి వెళ్ళి అక్కడ యమదూతల వల్ల శిక్షలు అనుభవిస్తే మన పాపం పోతుంది. నరకానికి ఎందుకు వెళుతున్నాం అంటే మన పాపం పోగొట్టుకోవడానికి. నరకంలో యముడు వేసిన శిక్షలు అనుభవిస్తే అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయి. అందుకని నరకాత్ క్షీయతే పాపం, నరకానికి వెళ్ళడం వల్ల పాపం పోతుంది. కానీ అదే ఈ నీచులు ఇళ్ళలో పుట్టామనుకోండి, అప్పుడేమవుతుంది? కుగృహాత్ ననివర్తతే. దుర్మార్గుల ఇళ్లలో పుడితే, పాపాత్ముల ఇళ్లలో పుడితే, దుశ్చరిత్రుల ఇళ్లలో పుడితే, నాస్తికవాదుల ఇళ్లలో పుడితే, జ్యోతిషము ఈ రాళ్ళు మొదలైనటువంటి వాటిని నమ్మనటువంటి పరమ నాస్తికవాదుల ఇళ్లలో పుడితే పాపం పెరుగుతుంది, తరగదు. అందుకని పాపాత్ముల ఇళ్లలో పుట్టకూడదు. అందుకని పరమాత్మను ఏమని కోరుకోవాలో చెప్పాడు భగవంతుడు వాసుదేవుడు. ఈశ్వర, నేను నీకు నమస్కరిస్తున్నాను, దండం పెడుతున్నాను, నన్ను నీచుల ఇళ్లలో పుట్టించుకో. ఇదిగో ఇలా పురాణం వినేవాళ్ళు, అర్చన చేసేవాళ్ళు, చక్కగా శివుడి పూజ చేయడానికి పాఠశాలలో చదువుకునేవాళ్ళు, గురువుగారిని డ్రైవింగ్ చేసి తీసుకెళ్లేవాళ్ళు, గురువుగారి పురాణం జరుగుతున్నప్పుడు కోతులు అల్లరి చేయకుండా గింటేవాళ్ళు, ఇలాంటి పుణ్యాత్ముల ఇళ్లలో పుట్టేలా చెయ్యి. పాపాత్ముల ఇళ్లలో, నాస్తికవాదుల ఇళ్లలో మాత్రం పుట్టకుండా చెయ్యి. అక్కడ పుడితే పాపాలు పెరుగుతాయి, ఇక్కడికి వస్తే పాపాలు తరుగుతాయి. ఇంతకంటే నరకం నయ్యం అన్నారు. తెలుసో తెలియకో మీరందరూ అలాంటి పవిత్ర కార్యక్రమాల్లో ఉన్నారు. అంటే దుర్లభమైనటువంటి పరమేశ్వర సేవ చేసే పుణ్యాత్ముల ఇళ్లలో పుట్టారు కాబట్టి మీకు యోగం పట్టింది. నాస్తికవాదుల ఇళ్లలో పుట్టలేదని సంతోషించండి అంతే. ఇంతకంటే నరకం నయ్యం అన్నాడు. ఈ విధంగా భృంగి భృంగిరిటి యొక్క పరమ పవిత్రమైన చరిత్రని మనం చెప్పుకున్నాం. శివరాత్రి మహిమ అంటారు దీనిని. గరుడ పురాణంలో ఉత్తమ ఘట్టం. రేపటి నుంచి ఇంకా ఎన్నో విశేషాలు గరుత్మంతుడికి భగవంతుడికి మధ్యలో జరిగిన సంభాషణలో, ఎలాంటి వాడు సుఖంగా చచ్చిపోతాడు, ఎలాంటి వాడు చివరి రోజుల్లో నష్టం పోతాడు, ఎవడికి పవిత్ర జన్మ వస్తుంది, ఎవడికి అపవిత్ర జన్మ వస్తుంది, భూమి మీద ఉన్నంతకాలం భోగాలు అనుభవించి మోక్షం పొందాలంటే ఏం చేయాలి, ఇవన్నీ వస్తాయి. ఇంకా 3 రోజుల కార్యక్రమం ఉన్నది, 2 రోజులు గడిచింది. నిజంగా ఆ మల్లికార్జునుడి యొక్క అనుగ్రహంతో అమ్మవారి పాదాల దగ్గర ఈ పవిత్ర ప్రాంగణంలో 5 రోజుల పాటు గరుడ పురాణం చెప్పే భాగ్యం నాకు, వినే భాగ్యం మీకు కలిగించినటువంటి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి మనం ధన్యవాదాలు చెప్పి నమస్కారం చేసుకుందాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. రేపు కూడా ఇలాగ 6:30కి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యము, లోకా సమస్తా సుఖినో భవంతు. అయిపోయిన వెంటనే లేచిపోకుండా ఒక్క క్షణం ఉంటే మీకు ఏంటంటే, ఈ కెమెరాతో మిమ్మల్ని కూడా తీస్తారు. మిమ్మల్ని తీస్తే మీకు లాభం ఏమిటో తెలుసా? ఇవి యూట్యూబ్లో శాశ్వతంగా ఉండిపోతాయి. మీరు విన్నట్టుగా మీకు తీపి జ్ఞాపకం. రేపు పొద్దున యమధర్మరాజు గారు మీ దగ్గరికి వస్తే, ఏమయ్యో మేము పురాణం విన్నాం, గరుడ పురాణం అని చెప్పండి. ఎప్పుడు సాక్ష్యం అడుగుతాడుగా, యూట్యూబ్లో చూసుకోండి, వద్దిపత్తి పద్మాకరణ కొట్టేయండి, అప్పుడు మీరు కనబడతారు. అదిగో అందులో నేను కనబడుతున్నాను కనుక యమధర్మరాజు నన్ను తీసుకెళ్ళదని చెప్పచ్చు మీరు. అందుకని యూట్యూబ్లోకో ఐట్యూబ్లోకో పెట్టడానికి వీలుగా 1-2 నిమిషాలు కూర్చోండి. నాయన కెమెరా సార్ వాడిని కూడా కవర్ చేయండి.
Thank you.